అన్నాడు. మరి భగవంతుణ్ణి పొందాలనుకుంటే ఆయనను ఆశ్రయించాలి, కానీ మరొకరిని పట్టుకుంటే ఈయన ఎలా దొరుకుతాడు? భగవంతుడు ఎవరికైనా వశ్యుడా? నత సమస్త అభ్యధికశ్చ దృశ్యతే. భగవంతునితో సముడు లేడు, భగవంతుని కంటే గొప్పవాడు లేడు. మరి భగవంతుణ్ణి పట్టుకొచ్చి ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఆయనకు నచ్చితే, ఆయన మెచ్చితే ఆయన లభించాలి తప్ప ఆయనను ఇవ్వగలిగిన వాళ్ళు మరొకరు లేరు. మరి పరమాత్మ గోపికలకు ఎలా లభించాడు? కాత్యాయని వ్రతం చేస్తే. కొంచెం అసలు ఆ వ్రతం ఎలా సాగిందో చూద్దాం. అని చూస్తే వ్రతం ఎలా సాగిందండి? గోపికలు హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారిక. హేమంత ఋతువులో ప్రథమ మాసంలో నందవ్రజ కుమారిక ఈ గోపికలందరూ వ్రతం చేస్తుంది. తెల్లవారుజామున వెళ్ళి యమునా నదిలో స్నానం చేసి వ్రతాచరణ చేయాలి. అలా వ్రతం చేయడం కోసమని వెళ్ళినప్పుడు తెల్లవారుజామున అసలు ఎవడో నిద్ర లేవరు, చాలా చలిగా ఉంటుంది కదా, కనుక అందరూ పడుకుని ఉంటారు, ఎవడు లేవరు, వీళ్ళే వ్రతం ఉంది కనుక వీళ్ళు వెళ్ళి స్నానం చేస్తారు, ఎవరు చూస్తారు అన్నీ అని వాళ్ళు నగ్నంగా స్నానం చేసేవారు. ఇది కరుణాకర్ణిగా కృష్ణ భగవానుడికి తెలిసింది. మరి ఆయన ధర్మబోద్ధ కదా, లోకానికి ధర్మాన్ని చెప్పడం కోసం కృష్ణం వందే జగద్గురు కదా, కనుక ఆయన గోపికలను ఎవర్రా గోపికల్లారా, మీరు ఏదో వ్రతం చేస్తున్నారట కదా అన్నాడు ఆయన. నీకెందుకయ్యా ఆడపిల్లడం వ్రతం చేసుకుని ఉంటే నీకేమిటి అవసరం అన్నారు వాళ్ళు. కాదు కాదు, మీరేదో పొరపాటు చేస్తున్నారు, అపచారం చేస్తున్నారని విన్నాం, ఎప్పుడూ నగ్నంగా స్నానం చేయకూడదు అని చెప్పు. చెబితే గోపిక చెప్పొచ్చాడండి పెద్ద ధర్మాత్ముడు, వెళ్ళి వెళ్ళు మా సంగతి మేము చూసుకుంటాంలే అన్నారు. అంటే కృష్ణ భగవానుడు శాస్త్రం చెప్పిన మాట, ఎప్పుడు నగ్నంగా స్నానం చేయకూడదు, చేస్తే వరుణదేవుణ్ణి అవమానించను, కనుక ఇది శాస్త్రీయమైన మాట చెప్పాడు ఆయన. వినలేదు వాడు. ఓ వీళ్ళకి థియరీ పనికిరాదు, ప్రాక్టికల్సే కావాలి అవసరం అనుకున్నాడు. ఇక అనుకుని ఆ మర్నాడు వెళ్ళి ఆ వస్త్రాలను తీసుకుని చెట్టు మీద కూర్చున్నాడు కదండి. ఇప్పుడు గోపికలు మా వలువలు ఇచ్చేవయ్యా అని అంటే నమస్కారం పెట్టండి ఇచ్చేస్తాను. ఎందుచేత యూయం వివస్త్రాహ ఇతదుతదేవహేళన. మీరు ఇలా స్నానం చేయడం అనేది దేవతలని అవమానించడం, కనుక ఇప్పుడు మీరు తప్పు చేశారు. సాధారణంగా మామూలుగానే జాగ్రత్తగా ఉండదు, అబద్ధం ఆడదు. మరి ఏ వ్రతమైనా చేసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా. అలా మీరు వ్రతం చేసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు అపచారం చేశారు కనుక దేవత అవమానం. అయితే ఇప్పుడు ఈ అవమానానికి ఏం చేయాలి, పరిష్కారం ఏమిటి, ప్రాయశ్చిత్తం ఏమిటి? నాకు నమస్కారం పెట్టండి అన్నా. ఏమయ్యా, మేము అపచారం చేసింది ఇంకో దేవుడికి, నమస్కారం పెట్టాల్సింది నీక. ఎవరికి అపచారం చేసామో వాళ్ళకి కదా నమస్కారం పెట్టాలి. అంటే వెరివాళ్ళలారా, పండు కొమ్మకు కాస్తుంది కానీ నీళ్లు వేరుకు పోస్తారు కదండి. కనుక ఎంచేత స ఆత్మ అంగాన్య దేవత. పరమాత్మ ఆత్మ, మిగతా దేవతలందరూ ఆయనకి శరీరభూతులు. కనుక నాకు నమస్కారం పెడితే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, అందరి లోపల అంతర్యామిగా ఉన్నవాడు ఆయన కదండి.
నాకు నమస్కారం పెడితే మీరందరికీ నమస్కారం పెట్టేశారు. నమస్కారం పెట్టారు, వలవలు ఇచ్చేశాడు. మయేమారంశధక్షపాహ అన్నాడు ఈయన. ఏమిటి తత్వం? గంభీరమైన వృత్తాంతం. కృష్ణ భగవానుడి బాలలీలలు సక్రమంగా పెద్దల ద్వారా మనం వినకపోతే అవేవో ఆటకోడు పనుల్లా కనబడతాయి, అల్లరి చేష్టల్లా కనబడతాయి. కానీ అల్లరి చేష్టలు కాదు, పరమాత్మ బాల్యలీలలు అంటే బ్రహ్మలీలలు అనే అర్థం. ఇందులో కూడా ఒక పరమార్థం. పరమాత్మ ఆలోచించాడు, గోపికల ఆలోచన మంచి, నన్ను పొందాలని వాళ్ళ కోరిక. మరి నన్ను పొందాలంటే నన్నే ప్రార్థించవచ్చును కదా. ఇది మానేసి పాపం ఎవరో మరొక దేవతని ఆరాధిస్తూ పోని నేనేమైనా ఆ దేవతకి లోబడిన వాడినా? నా పైన మరో దేవుడు లేడు. నన్ను ఇవ్వాలంటే నాకిష్టమైతే నేను నన్ను ఇచ్చుకోవాలి తప్ప మరొకళ్ళు ఎవళ్ళు నన్ను ఇవ్వలేరు. వీళ్ళకి తెలియదు పాపం, వీళ్ళకి తెలిసిన దాంట్లో కృష్ణుడు కావాలి. నందగోప సుతం, నందగోప సుతుణ్ణి పతిమ్మే దేహి, భర్తగా మాకు ఇయ్యని వాడు కోరిక కనుక. కానీ వాళ్ళ సంకల్పం మంచిది, నన్ను పొందాలని కోరుకుంటున్నారు. మంచి సంకల్పం కలిగిన వాళ్ళు ఎప్పుడూ చెడు ఫలితాన్ని పొందరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా క్రమం తప్పి ఆచరించినా భగవంతుడే వాళ్ళని సరిదిద్దుకుని వాళ్ళకి ఫలం కలిగేలా చేస్తారు. కనుక ఇప్పుడు వీళ్ళు నన్ను ఆరాధించాలి, నన్ను ఆరాధించడం మానేశారు. నాకు కూడా వీళ్ళకి నన్ను ఇచ్చుకోవాలని ఉంది, కానీ క్రమం తప్పి ఉన్నారు. ఏం చేయాలి? వీళ్ళ చేత నమస్కారం పెట్టించుకోవాలి. ఈయన నమస్కారం పెడతారా గోపికలు కృష్ణుడికి? పెట్టరు. కనుక పెట్టించుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఇప్పుడు ఈ వలువలు పుచ్చుకొని చెట్టు మీద కూర్చుని నమస్కారం పెడితే మీకు ఇచ్చేస్తానని. అనగానే వాళ్ళు నమస్కారం పెట్టారు కదా. ఇప్పుడు పరమాత్మ గోపికలు నాకు నమస్కారం పెట్టారు కనుక నేను వీళ్ళకి లభించవచ్చును ఇచ్చాడు. ఇది వ్రతం లోపలి తత్వం. గోదాదేవి ఆ లోపలి తత్వం దాకా వెళ్ళి అయితే మనం కూడా వ్రతం చేయాలి. కృష్ణ భగవానుడు అంటే ప్రీతి, వ్రతం చేయాలి. ఎలా వ్రతం చేయాలంటే భగవంతుణ్ణి పొందాలనే ఉత్కటమైన ఆశ. ఎక్కడున్నాడు ఆయన? శ్రీరంగంలో ఉన్నాడు రంగనాథుడు. ఆయన్ని పొందాలి. ఈవిడ శ్రీరంగం దాకా నడిచి వెళ్ళగలిగిన ఓపిక కలిగినది కూడా కాదు. మరి ఎలాగ పరమాత్మని పొందాలంటే అని ఆలోచించి ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితం పొందింది, పరమాత్మను పొందింది కదండి. కనుక ఎలా పరమాత్మని ఆశ్రయిస్తే శాశ్వతమైన ఫలితాన్ని పొందుతామో గోదాదేవిని చూసి నేర్చుకో. సీతాదేవి కృష్ణ రామచంద్రస్వామిని ఆశ్రయించింది, వివాహం చేసుకుంది కదా. ఆవిడను వదిలేశాడా లేదా? రామచంద్రుడు వదిలేశాడు కదండి. గోదాదేవి ఆలోచించింది, ఆలోచించి మనం పెళ్లి చేసుకుంటే మళ్ళీ నేను విడిచిపెట్టకూడదు. మరి విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? సీతమ్మ చేసిన తప్పు మనం చేయకూడదు. సీతమ్మ ఏం తప్పు చేసింది? పాణిం గృహీష్వ పాణిన, చేతిని పట్టుకోయా అని జనకుడు ఇస్తే పాణిగ్రహణం చేసింది. ఇప్పుడు క్షత్రియ కాంత కనుక పాణిగ్రహణం చేసింది రామచంద్రుడిని. చెయ్యి పట్టుకుంటే ఎప్పుడైనా విడిచిపెట్టేసే ప్రమాదం ఉంది. కాల్ పిడిప్పా, ఆయన పాదాలు పట్టుకున్నాం అనుకోండి, మరి విడిచిపెట్టే అవకాశం లేదని ఈవిడ ఆయన పాదాలని పట్టుకుంది. ఏమైంది మరి? ఆయన పాదములుడు అనే చేరిపోయింది కదండి, నిత్యంగా పరమాత్మతోటి ఉంది కదా. కనుక గోదాదేవి చాలా తెలివైన ఆమె. భగవంతుని ప్రేమించడమేమో గోదాదేవి చెప్తుంది, భగవంతుని ప్రేమించుట అనగానేమి? అహరహము మాల తిప్పుటయో, మాట్లాడితే నారాయణ నారాయణ అనడం, ఇవి కాదు నిజమైన ప్రేమ. భగవంతుడెవరో తెలుసుకుని ప్రేమించాలి. భగవంతుడెవరో తెలుసుకుని ప్రేమించడం అంటే ఎవరాయన? నారాయణ. మొదటి పాసరంలో చెప్పిందిగా నారాయణనే అని. నారాయణుడు అంటే అర్థమేమిటి? యశ్చ కించిత్ జగత్తి యస్మిన్ దృశ్యతే శ్రూయతే పివ, వినబడేవి కనబడేవి అన్నిటి యందు లోపల వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ. కనుక ప్రతి పదార్థంలో ప్రతి వ్యక్తిలో పరమాత్మ ఉన్నాడు. లో పరమాత్మని గురించి మాల తిప్పుతున్నా లోకమంతా పాపం పాపం పాపాత్ములు పాపాత్ములు అన్నాడు అనుకోండి, ఏం ఫలించదు. ఈ జపాలే ప్రయోజనం లేదు. ఎంచేత
పరమాత్మ యందు నిజమైన ప్రేమ ఉంటే ఆయన అందరిలో ఉన్నప్పుడు అందరిని ప్రేమించగలగాలి. అందరిని ప్రేమించగలిగితే అది నిజమైన పరమాత్మ ప్రేమ తప్ప ఏదో ఒక రూపాన్ని మాత్రమే ప్రేమిస్తానంటే సమగ్రమైన ప్రేమ కాదు. ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా ఆ అతిథులను వాళ్ళు ఒక్కడని మాత్రమే ఇంట్లోకి రానిచ్చి వాళ్ళ ఆవిడ్ని పిల్లల్ని నీటిలో ఎండలో నిలబెట్టేసి ఇనికి పాద పూజ చేసి నీళ్ళు నెత్తిమీ చల్లుకున్నామనుకోండి ఆనందం ఉంటుందా ఆయనకి? ఉండదు. అలాగే భగవంతుడిని, స్వామి నిన్ను పూజిస్తాను నేను కానీ ఆయనదే అయిన ఈ లోకాన్ని ద్వేషించామనుకోండి పరమాత్మకు ఆనందం ఉంటుందా? మనకి పనుందండి ఓ ఆఫీసర్ గారితో, వెళ్ళాం ఆయన ఇంటికి పనుండి, వెళ్ళేటోడికి వాళ్ళ అబ్బాయి ఆడుకుంటున్నాడు బయట, ఎలా ఉన్నాడు వాడు ఆ బురదలో ఆడుకుంటున్నాడు, వాడు మన చూడగానే వచ్చి ఒప్పుకుని గట్టిగా పట్టుకున్నాడు, ఇది తెల్ల ఫ్యాంట్, దాని మీద ఈ బురద పడేటప్పటికి ఒక్క లెంపకాయ కొట్టాడు. ఇప్పుడు ఆఫీసర్ గారు పనిచేస్తాడు ఆయనకి ఏమి ఎందుచేత? మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పిల్లల్ని ద్వేషిస్తే ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తాడు ఆదరిస్తాడండి? భగవంతుడు చెప్పిన మాట ఇది. కనుక భగవంతుడు కూడా ఈ లోకాలని కూడా మనం ప్రేమిస్తే అది సమగ్రమైన పరమాత్మ ప్రేమ. ఇవాళటి పాశురంలో గోదాదేవి ఆ విషయాన్ని చెప్తుంది. మేము పరమాత్మని పొందాలి అనుకోవడం మాత్రమే కాదు, ఈ లోకమంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి, ఈ వ్రతం చేస్తే ఉంటుంది. ఈ విషయాన్ని అంటే కొన్ని అవాంతర ఫలితములు ఉంటాయి, ఫలములలో కూడా ఒక ప్రధానమైనటువంటి క్రియాకలాపం కోసమని పనిచేసినప్పుడు దానికి అనుబంధంగా కావలసిన ఆయుస్సు, ఆయురాస ఆస్తే అని ఆయుస్సు, ఆరోగ్యం మొదలైనవి కూడా అనుబంధమైనటువంటివి ఉంటాయి. వీళ్ళకి పరమాత్మని పొందుటే ఫలము, దానికి అనుబంధమేమి? వీళ్ళు పరమాత్మని పొందడానికి అవకాశాన్ని కల్పించినటువంటి గొల్లపల్లెలో ఉండే వాళ్ళందరికీ కావలసిన పాడి పంటలు సుభిక్షంగా కలగడానికి హేతుభూతమైన వర్షం కురవాలి గనక ఆ ఫలితం కూడా కలుగుతుంది అని లోకానికి కూడా క్షేమాన్ని కాంక్షిస్తున్నారు, కలుగుతుందని తెలుపుతున్నారు నేటి పాశురము. ఒకసారి పాశుర అనుసంధానం చేద్దాం. ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపావైకి శాక్తి నీరాడినాల్ తీంగిన్ని నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్து ஓங்கு பெரும் செல்லில் கூடு கயலுகள ஊம் குவளைப்போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்திவாங்க குளம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரம் பாவாய். இவ்ரதము చేయడం వలన వ్రతాచరణకు ఆరంభిస్తే లోకమునకు కలుగు ఫలమేమి? ఆ ఫలమును వర్ణిస్తున్నారు. ఓంగు పెరుం సెన్నెల్ ఊడు కయలుహళ, వానలు లేక గొల్ల పెద్దలందరూ బాధపడుతున్నారు. గోపాలకులంటే వాళ్ళు గోధనం కలిగిన వాళ్ళు, వానలు పడకపోతే పంటలు పండకపోతే వీళ్లకు కావలసిన ఆహారము లభించదు, గోవులకు కావలసిన కసవు అవి లభించవు. కనుక వానలు పడాలి, పడి పంటలన్నీ సమృద్ధిగా పైకి పెరగాలి. ఎలా? ఓంగు పెరుం సెన్నెల్, బాగా పెరిగి ఉంటాయి వరిచేలన్నీ కూడా. వరిచేలన్నీ బాగా పెరిగి ఉండాలంటే సమృద్ధిగా నీరుండాలి. ఎంత సమృద్ధిగా పంట చేలలో నీరుంటుంది, ఆ పంట చేలలో నీరు సమృద్ధిగా ఉంటే ఊడు కయలుహళ
చేపలు చేపలు ఆ వరి దుబ్బులు ఆ వరి దుబ్బుల మధ్యలోంచి వెళ్ళడానికి అవకాశం లేనంత లావుగా ఉంటాయి వరి దుబ్బులు చేపలు ఉన్నాయంటే నీరు సమృద్ధిగా ఉంది కనుక ఈ నీటిలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే అవకాశం లేక త్రుళ్ళుతూ ఉంటాయిట చేపలు అంత సమృద్ధిగా జలములు నిండి ఉండాలి పంట కూడా వామనుడు పెరిగి త్రివిక్రముడు ఎలా అయ్యాడో ఆ రీతిగా ఈ పంట చేలు కూడా త్రివిక్రముళ్ళగా పెరిగి ఆకాశాన్ని అంటుకున్నట్టుగా ఉండాలి ఓంగ్ పెరుం సెన్నెల్ పెద్ద వరిదుబ్బులు అను ఊడుకయలు హళ పూంకువడైపోదిల్ పొరివండు కంబడుప్ప పూంకువడైపోదిల్ కలువ పువ్వులు ఆ నీటిలో కలువ పువ్వులు పూస్తాయి ఆ కలువ పువ్వులలో తుమ్మెదలు ఉంటాయి కువడైపూవిల్ పొరివండు కంబడుప్ప ఎంత సమృద్ధిగా కలువ పువ్వులో మకరందం ఉంటుందంటే తుమ్మెద తుమ్మెదలు తుమ్మెదల జంట ఈ జంట వెళ్ళి మకరందం బాగా సమృద్ధిగా ఉండడం వలన మకరందం త్రాగి త్రాగి నిద్రపోతుంది నిద్రపోయేటప్పటికీ సూర్యోదయం అయిపోతుంది సూర్యోదయం అయితే కలువ ముగుళించుకుంటుంది కమలం వికసిస్తుంది కలువ ముగుళించుకుంటుంది కలువ ముగుళించుకుపోతుంది పాపం ఆ లోపల ఉండిపోతాయి తుమ్మెదలు ఈ ఉండిపోయిన తుమ్మెదలు రెండు ఒకదానితోటి ఒకటి దెబ్బలాడుకుంటూ ఉంటాయి ఎలా దెబ్బలాడుకుంటాయి మనం అలారం పెట్టుకుని ధనుర్మాసం కదా అలారం పెట్టుకున్న తర్వాత అలారం మోగ్గానే నొక్కేస్తాం నొక్కేసిన తర్వాత లేటుగా లేచిన తర్వాత అక్కడి నుంచి ఉరుకులు పరుగులు పరిగెత్తాలి ఆ ఇంట్లో పాపం ఆ ఇల్లాలి నన్ను లేపచ్చు కదా అని రే మనలాగే ఆవిడ కష్టపడింది మనకంటే ఎక్కువ కష్టపడుతుంది కదా మనకి శ్రమ కలిగితే ఆవిడకి శ్రమ కలగదా దెబ్బలాడుకుంటారు కదండి పొరివండు పొరివండు అంటే ఒక తుమ్మెదతో ఒక తుమ్మెద దెబ్బలాడుకుంటూ ఉంటాయి ఏమిటి దెబ్బలాడుకుంటాయండి ఆ తుమ్మెదలు నన్ను లేపలేదంటే నన్ను లేపలేదని ఇదంతా నీ వల్లనే అయిందంటే నీ వల్లనే అయిందని అంటే అంత సమృద్ధిగా తుమ్మెదల కలువలలో మకరందం ఉంటుందని అర్థం అంటే ఆ మకరందం అంత సమృద్ధిగా ఉండాలంటే కలువ బాగా దృఢంగా ఉండాలి కలువ బాగా దృఢంగా ఉండాలంటే నీరు సమృద్ధిగా ఉండాలి కనుక పంట చేలలో నీరంత సమృద్ధిగా ఉంటుంది పొరివండు కంబడుప్ప లోకమంతా వానలు లేక తప్పించి తప్పించి ఉన్నారు కదా తింగింద్రి నాడల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు తీంగింద్రి ఈతి బాధలు లేకుండా నాడల్లాం ఎంత గొప్పగా కోరుకుందండి గోదాదేవి మా ఊళ్ళో అనలేదు గొల్లపల్లెలో అనలేదు లోకమంతా ఒక్క పుణ్యాత్ముడి వలన లోకానికంతటికీ ఉపకారం కలుగుతుంది చాతకం అని ఒక పక్షి ఈ చాతకం దానికి దప్పిక కలిగింది అనుకోండి వర్షపు చినుకు పడాలి ఆ చినుకుతో నాలుక తడవాల్సిందే తప్ప ఆ కనబడినటువంటి దొరువులో చెరువులో అక్కడికి వెళ్ళి నీళ్లు తాగదు అలా ఏకకృతి శకుంతేషు అంట చాలా గొప్ప సార్థకమైనటువంటిది ఎందుచేత ఇంద్రుని కంటే వేరొకళ్ళని ప్రార్థించదు ఇంద్రుడు అంటే మేఘాలకు అధిపతి ఆయన వర్షం కురిపించాలి వాన చినుకు పడితే ఇది బ్రతకదు కనుక అలా ఇంద్రుడి కోసమని చూస్తూ ఉంటుంది పాపం ఈ పక్షి కోసమని ఇంద్రుడు వాన కురిపిస్తాడు కురిపిస్తాడు ఓబొట్టే కురిపిస్తాడండి మొత్తం ఊరంతా వాన కురిపిస్తాడు కదండి ఆ ఒక్క పక్షి కోసమని మొత్తం లోకానికి అందరికీ జలములు కలుగుతాయి ఒక్క మహానుభావుడి కోసమని పరమాత్మ యత్ర అష్టాక్షర సంసిద్ధో మహాభాగో మహీయతే నతత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ ఒక్క అష్టాక్షరీ మహామంత్రము యొక్క అర్థమును తెలుసుకుని దానిని భావన చేసే మహానుభావుడు సిద్ధి పొందిన మహానుభావుడు గనక ఉంటే ఆయన ఉన్న చోట దుర్భిక్షములు కానీ కరువు కాటకములు కానీ ఏవీ ఉండవు ఈతి బాధలు లేకుండా తింగింద్రి ఈతి బాధలు లేకుండా అంటే
అతివృష్టి అనావృష్టి అతివృష్టి ఎక్కువ వానలు కురిసినా పంటలు పాడైపోతాయి కదా ఈతి బాధలు అంటారు ఒక ఆరిటిని ఈతి బాధలు అంటారు ఏమిటి ఆరు అతివృష్టి మరొకటి అసలు వానలు లేకపోవడం అనావృష్టి తరువాత మూషకాహ ఎలుకలు తరువాత సలభములు అంటే మిడుతలు అటు తరువాత దొంగలు అటు తరువాత దుర్మార్గుడైన రాజుగారు కనుక వీళ్ళందరూ ఇవి ఈతివాసలు అంటారు పంట మన చేతికి రాకుండా ఉండడానికి హేతుభూతమైనటువంటి వాళ్ళు అన్నమాట కనుక అతిక్రూరాశ్చ రాజానః ఒక్క మాటని ఒక ఆయన మార్చేశాడు ఇలా చెప్పకూడదండి అని మరి ఏమని చెప్పాలయ్యా దీనికి బదులు మరొకటి ప్రత్యామ్నాయం ఇంకోటి ఇక్కడ చేర్చుకోవాలండి అని ఏమిటి సన్నివిష్టాహ గురవః అని చేర్చుకోమన్నారు గురువుగారు కనుక ఇంట్లో ఉన్నారనుకోండి అది చాలా కష్టమేట ఎందుకని మొత్తం వీడు పాపం సంపాదించుకున్నవన్నీ ఆయన ఖర్చు పెట్టించేస్తాడు కనుక ఆ ఇల్లు చూస్తే గురువుగారు వచ్చి వెళ్ళినట్టున్నారని తెలిసిపోతుంది ఎందుకంటే ఉన్నవేవో బాగుంది అంటే అర్థం ఏంటి భాష పరిభాష ఒకటి ఉంది పరిభాష ఏంటి స్వాముల పరిభాషలు వేరే ఉంది బయట బాగుందండి అంటే అర్థం ఏంటి ఇది పట్టుకెడిపోతానని అర్థం కనుక ఇలా సన్నిహితాస్త గురవహ అని దీన్ని చేర్చుకోమన్నారు మరి ఎవరో ఎవరో పాపం ఆయన అలా గురుపీడితుడైపోయి ఉంటాడు గురుగారి చేత పీడింపబడినవాడు ఎవరో అయి ఉంటాడు అంచేత అది క్రూరాశ్చ రాజానహ కాదండి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పుంటాడు కనుక ఇవి ఈతి బాధలు కనుక ఈ ఈతి బాధలు అంటే తెలిసిపోతుంది ఎక్కడో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు అనుకోండి ఏంటి ఇల్లంతా ఇలా ఉంది ఏం చూసినా నిపత్తరంగా ఉందంటే అయ్యవారు వచ్చి వెళ్ళారని అర్థం చెప్పుకుంటారు కనుక ఇవి ఈతి బాధలు ఈ ఈతి బాధలు లేకుండా పాడి పంట పంట సమృద్ధిగా ఉండాలి ముందు పంట సమృద్ధిని చెప్తున్నాం ఎలా నీరు సమృద్ధిగా ఉండాలంటే నెలకు మూడు వానలు కురియాలి నెలకు మూడు వానలు ఎందుకు కురుస్తాయి దానికి కొన్ని హేతువులను చెప్పింది శాస్త్రం ఎందుకోసం కురుస్తాయట మూడు వానలు ఒకటి అందన పెరుమై బ్రాహ్మణోత్తములు వేదాధ్యయనం చేసుకుని వేదంలో చెప్పబడినటువంటి శ్రౌత స్మార్త క్రియాకలాపములను సక్రమంగా ఆచరిస్తూ నిష్ఠాగరిష్ఠులై ఉంటే వాళ్ళ కోసం నెలలో ఒక వాన పడుతుంది స్త్రీలందరూ పాతివ్రత్యమును కలిగి ఉంటే వాళ్ళ కోసమని ఒక వాన పడుతుంది రాజు ధర్మాత్ముడై ఉంటే ఆయన కోసమని ఒక వాన పడుతుంది కనుక నెలకు మూడు వానలు కురిసి సుభిక్షంగా ఉండాలి ఇది బాహిరమైనటువంటి సంపద బాహిరమైన సంపద సరిపోదు ఆంతరమైన సంపద ఉండదు లోకంలో అందరూ బాగుండరు అందరూ పరమాత్మను స్మరించరు ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా క్రిమికీటకాలుగానో మరొక రకంగానో పుట్టకుండా పరమాత్మ సన్నిధానాన్ని పొందాలి అలా పరమాత్మ సన్నిధానాన్ని పొంది పరమ ఆనందాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యత లోకంలో అందరికీ కలగాలి అలా కలగాలంటే నెలకు మూడు వానలు కురియాలి మూడు వానలు కురియడం అంటే ఏం వాన మామూలు జలములు కాదు జ్ఞానమనే జలములు కురవాలి జ్ఞానమనే జలములు కురిస్తే ఏమిటి మూడు వానలు వీని యొక్క సహజ సిద్ధమైన మూడు స్వరూపములను తెలియపరచాలి ఏమిటి మూడు స్వరూపములంటే అనన్యార్హ శేషత్వం అనన్య శరణత్వం అనన్య భోగ్యత్వం పరమాత్మకే చెందినవాడిని అనే జ్ఞానము పరమాత్మయే రక్షకుడనే జ్ఞానము పరమాత్మ కొరకే వినియోగపడువాడను కావలను అనే జ్ఞానము కురవాలి ఎలా కురుస్తుంది మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే వాటి ఇష్టమా వాటిపైన ఒక అధిపతి ఉన్నాడు ఇంద్రుడు ఇంద్రుడు ఆదేశించాలి ఇంద్రుడంటే అర్థం ఇది పరమైశ్వర్యే గొప్ప ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే నియమించుట ఎవరు నియమించేవాడు పరమాత్మ
కనుక పరమాత్మ అనే ఆయన మేఘాన్ని ఆదేశించారు. ఆ మేఘం అంటే ఏమిటో రేపటి పాసురంలో చెబుతారు. మహాపురుషుల వలన విజ్ఞానం కలిగితే మనకి మూడు వానలుగా మూడు స్వరూపములు మనకి కలగాలి. ఎలా ఉంటుంది కలిగితే? ఆ జలములలో చేపలు తుళ్ళుతూ ఉంటాయి. ఏమిటండి ఆ చేపలు? రెండు చేపలు, ఆడు చేప మగ చేప. ఎవరు వాళ్ళు? ఇరువురు. లక్ష్మీనారాయణుడు. ఎక్కడ వాళ్ళు ఉంటారు? నీళ్లల్లో కరువలు. నీళ్ళంటే జలములు అంటే ఉపనిషత్తు మనకి తజ్జలానిది శాంత ఉపాసీత అని, అంటే పరమాత్మని ఉపాసించినప్పుడు తజ్జలాన్ అని ఉపాసించారు. తజ్జలాన్ అంటే అర్థమేమిటి? తస్మాత్ జాయతే తస్మిన్ లీయతే తజ్జము తల్లము తదనత్వాత్. పరమాత్మ వలననే ఈ లోకములు పుడుతున్నాయి, పరమాత్మలోనే లీనమవుతాయి, పరమాత్మ చేతనే పోషింపబడుతున్నాయి అనే భావనతో పరమాత్మని ఉపాసించు. అలా ఉపాసిస్తే పరమాత్మ జగత్కారణమైన వాడు సపత్నీకుడై వచ్చి దర్శనమిస్తాడు. ఎలా? ఆ నీళ్లల్లో కలువలు, కలువలలో తుమ్మెదలు. ఏమిటి కలువలు అంటే? హృదయ కమలం. హృదయ కమలంలో ఉండే తుమ్మెదలు ఎవరండి? లక్ష్మీనారాయణుడు. వారిరువురు ఆనందంగా వసతి హృది తస్య సౌమ్య రూప. భగవంతుడు మన అందరి లోపల ఉన్నాడా? ఉన్నాడుగా. శాస్త్రం చెప్పిన ప్రకారం అందరి లోపల ఒకలాగే ఉన్నాడా? ఉండట. అందరి లోపల ఒకలా ఉండట. కొందరి లోపల సుఖంగా పడుకుని ఉంటాడు, కొందరి లోపల ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటాడు. ఇది యమధర్మరాజు చెప్పిన మాట. కంటకాగ్ర ఇవస్థిత వసతి హృది తస్య సౌమ్య రూప. కొందరి హృదయములలో వాళ్ళకేం కల్లా కపటం ఉండదు, పరమాత్మ మీద ప్రేమ తప్ప. కనుక ఆ ఉపాసన జలముల సమృద్ధి, తజ్జలాన్ అనే ఉపాసన సమృద్ధి వలన వాళ్ళ హృదయంలో పరమాత్మ సుఖంగా ఆనందంగా ఉంటాడు లక్ష్మీనారాయణుడు. అలా ఉంటాడు పరమాత్మ. కనుక ఇది లోకానికి కావలసిన ఆంతరమైన సంపద. ఈతిబాధలు ఉండకూడదు. ఈతిబాధలు బాహిరమైనవేవో చెప్పుకున్నాం, మరి ఆంతరమైన ఈతిబాధలు ఏమిటి? ఆత్మ అనే సస్యం. ఈ సస్యం ఎలా పెరగాలండి? ఓంగ్ పెరుం సెల్నెల్ బాగా త్రివిక్రముల్లాగా పైకి పెరిగినటువంటి వరిదుబ్బులు. ఆత్మనే సస్యంగా చెప్తాం. ఆత్మనే సస్యంగా చెప్పడం అంటే వైకుంఠానికి వెళ్ళిన జీవుడు పరమాత్మకు సేవ చేస్తూ ఏమనుకుంటాడు? అహమన్నం అహమన్నం, నేను అన్నమును అనుకుంటాడు. అంటే పరమాత్మకి అన్నం అంటే అనుభవింపబడినది అని అర్థం. పరమాత్మ చేత అనుభవింపబడేవాడు అవుతాడు ఈ జీవుడు. కనుక ఈ జీవుడే అక్కడ అన్నశబ్దవాచు. ఇప్పుడు వరి మొక్క అంటే ఎలా జీవునికి ఈ వరికి ఏమిటి పోలిక? ధాన్యపు గింజ ఉంటుందా? మనం ఆ ధాన్యపు గింజ అనుకుందాం, శరీరమే ఆ ధాన్యపు గింజ. ఏం చేస్తాం సాపాటు చేయాలంటే? పైపొట్టు మిల్లులోకి తీసుకెళ్ళి తీసేస్తాం కదా. అలాగే ఈ శరీరం పోతుంది, పోతే లోపల ఇంకో శరీరం. ఇంకో శరీరం ఏమిటండి లోపల? దానికి సూక్ష్మదేహము, సూక్ష్మ శరీరము అని పేరు. ఇది మాత్రం మనం ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచి ఉంది, పూర్తిగా ఈ లోకాన్ని విడిచిపెట్టేసేదాకా ఉంటుంది. శరీరాలు మారినా లోపల శరీరం మారదు. మనం ఇళ్ళు మారినా మన సామాన్లన్నీ పుచ్చుకునే ఆ ఇళ్లలోకి ఎలా మారుతాము? వీడు శరీరాలు మారినా సూక్ష్మ శరీరంతోటే పెడుతూ ఉంటాడు. అది ఇంకా కొంచెం సూక్ష్మంగా బియ్యపు గింజ మీద ఉండే పొట్టు పొర. ఏం చేస్తాం ఇంటి దగ్గర? కడిగి 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 ఆ పొరను తీసేస్తాం కదండి. అలాగే ఈ జీవునికి కూడా విరజానది స్నానం చేసినప్పుడు ఈ సూక్ష్మ శరీరం పోయి అవతల పరమాత్మ దగ్గరికి పడతాడు కదండి. ఇప్పుడు పరమాత్మ యందుండే పరమ ప్రీతి, పరమాత్మను ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేని దశ. ఆ దశ అనే దాని చేత పక్వతను పొంది పరమాత్మకు వినియుక్తుడు అవుతాడు, వినియోగపడతాడు. ఇది అహమన్నం అనే దశ. ఈ దశ కలగాలంటే ఆత్మసస్యం బాగా పెరగాలి.
ఆత్మసస్యం బాగా పెరగాలంటే ఈతి బాధలు కలగకూడదు. ఈతి బాధలు అంటే ఏమిటి? ఆత్మకు పట్టే వ్యాధులు. ఆత్మకి పట్టే వ్యాధులు ఏంటని చెప్పారు? ఆరు వ్యాధులు కదా. ఆ ఆరు వ్యాధులు ఏమిటి? ఆరు వ్యాధులు. మొదటి వ్యాధి, శరీరమే నేను అనుకో. శరీరమే మనమా? కాదు, మనమే శరీరం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్తామండి? డాక్టర్ గారితో జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ గారు నేను వేడిగా ఉన్నాను చూడండి అంటామా? నా ఒళ్ళు వేడిగా ఉంది చూడండి అంటాం. నా ఒళ్ళు వేడిగా ఉంది చూడండి అంటాం కదా. అంటే ఒళ్ళు వేరు, నేను వేరు కదా. అంటే శరీరం వేరు, శరీరం లోపల ఉన్న నేను వేరు అనే అర్థం. ఇది కొంతకాలానికి ఎవళ్ళ వల్లైనా తెలిసిందనుకోండి, శరీరం మనం కాదు, శరీరం కంటే వేరైన వాళ్ళమని తెలిసినా నేను స్వతంత్రుణ్ణి నా ఇష్టం అనుకున్నాడు అనుకోండి, ఇదొక వ్యాధి. ఈ వ్యాధి పోవాలి. ఈ వ్యాధి పోయి నేను స్వతంత్రుణ్ణి కాదు పరతంత్రుణ్ణి, ఎవరికి? నేను తప్ప ఎవరు పడితే వాళ్ళకి అని, ఇంకొకడికో మరొకడికో మనలాంటి వాళ్ళకి చెందిన వాడిని అన్యశేషత్వం అనమాట. ఈ అన్యశేషత్వం అనే వ్యాధి పోవాలి. అది కూడా పోయిన తర్వాత పరమాత్మకే చెందిన వాడిని అనుకున్న నేను చేసే పనుల వలన పరమాత్మకు ఆనందం కలగాలి తప్ప, మనం పనివాళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, నేను ఇలాగే చేస్తానండి నా ఇష్టం అన్నాడు అనుకోండి, ఆనందం ఉంటుందా? మనకి ఉండదు కదా. కనుక ఆయన ఆనందం కోసమని వినియోగపడాలి. అంటే శేషత్వమే స్వరూపం అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. దానికి విరుద్ధమైనటువంటి భావన పోవాలి. పోయిన తరువాత మిగతా బంధువుల ఎందుండే ప్రీతి, బంధువుల ఎందుండే ప్రీతికి బంధువులు ఎంత కావలసిన వాళ్ళు అనేది, ఎంత కావలసిన వాళ్ళు అండి బంధువులు? కష్టం వస్తే తెలుస్తుంది. అసలు దగ్గర బంధువులు ఎవరు అంటే ఏదో బీరకాయ పిచ్చి సంబంధం చెప్పుకోవడం కాదు, దగ్గర సంబంధం అంటే. కష్టం వచ్చినప్పుడు ఎవడైనా పలకరించేవాడు ఉంటాడా? అది చూస్తే తెలిసిపోతుంది. ఉన్ననాళ్ళు దగ్గరుండి బాగా మన దగ్గర తీసుకుని డబ్బులు అయిపోయిన తర్వాత పాప చింత చెడు దగ్గర కూర్చొని అమ్మాయిల వారిని చూశారండి ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని, అయ్యో ఎంబారు మిల్లై అని, అయ్యో అని కూడా అనరట. ఎందుకు అయ్యో అనడు? నేను అయ్యో అని అంటే ఈ మాట విని ఎవళ్ళైనా వెళ్ళి ఆయనకి చెబితే ఓహో ఆయనకి ఎవరికో మన మీద కొంచెం మంచి అభిప్రాయం ఉన్నట్టుంది, ఆయన అప్పుడుకుదామని వస్తాడేమో అని భయం. కనుక ఇది బాంధవాభాసలోల, బంధువులే రక్షకులు, వాళ్ళందే ప్రీతి. ఇది కలిగిన వాళ్ళకి ఎవరు నిజమైన బంధువు? మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, మన లోపల ఉండి మనని నిలబెట్టి ఉంచినటువంటి వాడు ఎవరో ఆయన మనకి బంధువు. నవవిధ బంధుత్వములను కలిగినటువంటి వాడు, ఒకటి కాదు 9 రకముల సంబంధములను కలిగినటువంటి వాడు ఆయన గనక ఇతర విషయములు ఎందు వ్యామోహం, ఇదో వ్యాధి. ఈ వ్యాధి పోవాలి. పోవాలంటే పరమాత్మ యొక్క వైభవం తెలిస్తే తప్ప ఇతరమైన వాటి యొక్క తక్కువదనం తెలియదు. తులనాత్మకంగా చూస్తే తప్ప, ఒకసారి పరమాత్మ వైభవాన్ని తెలుసుకున్న తరువాత ఇవి అల్పములని, అంతమునందు దుఃఖాన్ని ఇచ్చేటటువంటివని తెలుస్తుంది. అప్పుడు వాటి ఎందు విరక్తి కలుగుతుంది. ఈ ఆత్మకు ఈ భావనలన్నీ కలగాలి. ఈ ఈతి బాధలు లేకుండా ఉండాలి. ఉండాలంటే జ్ఞానవర్షం కురవాలి. పెద్దల వలన ఆ జ్ఞానవర్షం లభించాలి. లోకమంతా ఇంత జ్ఞానాన్ని కలిగినదై ఉండాలి. ఇది పంటకు సంబంధించిన సమృద్ధి. మరొక గోపాలకులకి పాడి పంట, ఈ రెండే కదా. పంట పాడి ఎలా ఉండాలి? వళ్ళలు పెరుం పశుక్కళ్, వళ్ళల్ పెరుం పశుక్కళ్, వాంగ కూడం నిరక్కం వళ్ళల్ పెరుం పశుక్కళ్. ఉదారములైన పెద్ద పశువులు, పెద్ద పశువులు అంటే ఆకారంలో పెద్దవి, స్వభావంలో ఉదారమైనవి. ఎలా ఉంటాయి పశువులు పెద్దవిగా? గొల్లపల్లెలో పశువులన్నీ అంత పెద్దగా ఎందుకుంటాయండి? వాటికి ఏం వేస్తున్నారు దాణా? ఏమీ ఉండదు. బాబు అరణ్యానికి పెడతాయా? అక్కడ మన కృష్ణ భగవానుడు పిల్లం కోర్పుచ్చుకుని ఆ వేణుగానం వినిపిస్తూ ఉంటుంది. ఇవి మేతలు మానేసి ఆ వేణుగానాల్ని వింటూ అలా ఉండిపోతాయి. మరి వాటికి బలం ఎలా కలుగుతుందండి?
కృష్ణ భగవానుడు ప్రతి గోవుని ఒకసారి స్పృశిస్తట. ఆయన చాలా ప్రీతి. ఆయన స్పరిశ వలన పెరిగినవి గనక పెరుం పశుక్కళ్ పెద్ద పశువులువి ఇంతేనా వాళ్ళ ఉదారములైనవి. ఉదారములంటే పెంచేవాడి స్వభావం వాటికి వచ్చింది. కృష్ణ భగవానుడు ఉదారుడు. ఏమంటాడు భగవానుడు? ఉదారుడు అంటే ఎవరండి? మనం వెళ్ళి సార్ మేము యజ్ఞమో యాగమో చేస్తున్నామండి, మాకేమైనా విరాళం ఇవ్వాలండి అంటే బ్లాంక్ చెక్ ఇచ్చేసి మీరు రాసుకోండి అని ఆయన చేతికి ఎముకలేదండి. ఉదారుడు అండి అంటూ ఉంటాం కదా మనం. కానీ కృష్ణ భగవానుడి భాష వేరు. కృష్ణ భగవానుడు ఉదారాహ సర్వే వైతే అని నన్ను అడిగే వాళ్ళందరూ ఉదారులు. ఇచ్చేవాడు ఉదారుడా, అడిగేవాడు ఉదారుడా? కానీ భగవంతుడు అడిగేవాడు ఉదారుడు. అడిగేవాడు ఉదారుడు ఎలా అవుతాడు? ఎలా అవుతాడు అడిగేవాడు ఉదారుడు? ఇప్పుడు మనం అన్నదానం చేద్దామని ఓ 1000 మందికి వంటలు వండించి పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కళ్ళు కూడా రాలేదండి, నేను బాధపడుతూ ఉంటాను. ఆ సమయంలో గబగబా ఏదో వ్యాన్ దిగి ఓ 10 మంది వచ్చారనుకోండి, ఎంత ఆనందిస్తామండి మనం? వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి నిజానికి వాళ్ళు మన బతిమాలుకోలేమండి నాకు భోజనం పెడతారా అని కాదు, మనమే రండి రండి మీరు సాపాటు చేసి వెళ్ళాలి అని పిలుస్తాం కదండి. మరి ఇప్పుడు ఉదారులు ఎవరండి? వీళ్ళ ఉద్దేశంలో వాళ్లే ఉదారులు. ఇవి వ్యర్థం కాకుండా సద్వినియోగం అవ్వడానికి ఉపయోగపడిన వాళ్ళు కనుక. ఇప్పుడు భగవంతుడు మన కోసమని వచ్చి కొట్టుబెట్టు కూర్చున్నాడు, 4 చేతులు పెట్టి కూర్చున్నాడండి. ఎందుకు 4 చేతులు? భగవంతుడికి చతుర్భుజం. కృష్ణావతారంలో పుట్టినప్పుడే 4 భుజములతో ఎందుకు పుట్టాడు ఆయన? ఒకడు ధర్మం అడుగుతాడు, ఒకడు అర్థం అడుగుతాడు, ఒకడు కామం అడుగుతాడు, ఒకడు మోక్షం అడుగుతాడు. ఒరే నాయన వీడి పని చూసిన తర్వాత నీ పని చూస్తానరా అంటే టైం లేదు సార్ మళ్ళీ వస్తానని వెళ్ళిపోతాడు. కనుక వాళ్ళకి అడిగిన వెంటనే ఇవ్వాలి. ఇవ్వాలంటే ఒక చేత్తో పని సాగదు. అమ్మంటుందా నాకే 4 చేతులు ఉన్నాయర్రా అంటుంది కదా పిల్లలు కంచాలు చప్పుడు చేస్తుంటారు. మరి భగవంతుడు ఆలోచించి 4 చేతులు పెట్టుకుంటు చతుర్నాం పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజ. అలా భగవంతుడు వచ్చినా ఆయన వినియోగించుకోకపోతే పరమాత్మ నేను ఈ లోకంలోకి దిగినా నన్ను ఎవడు వినియోగించుకోవడం లేదని చూసే సమయంలో అయ్యా మాకు ధర్మం కావాలండి మాకు అర్థం కావాలండి అని ఎవరైనా వచ్చారనుకోండి ఎంత ఉదారులండి అంటాడు పరమాత్మ. ఎందుకోసమని? వారికి సేవ చేసే అవకాశం నాకు ఉదారంగా ఇచ్చిన వాళ్ళు కనుక ఉదారాహ సర్వైతే. అలాంటి వాని కరస్పరిశతో పెరిగే ఈ గోవులు కనుక ఇవి కూడా వాళ్ళ చాలా ఉదారములు. ఉదారములంటే ఇన్ని పాలున్నాయి ఎవడైనా వచ్చి పితుక్కుని పెడితే బాగుండును, నిష్కారణంగా నేలపాలైపోతున్నాయే ఎవడైనా వస్తారా పాలు పితుక్కుంటారా అని చూస్తూ ఉండేటటువంటివి వాళ్ళల్ పెరుం పశుక్కళ్. ఆకారం అంత గొప్పగా ఉన్నా చంటి పిల్లవాడు వెళ్ళి వాంగ శిరము పుచ్చుకుని ఇలా లాగగానే కుడం నెరెక్కుం కుండలను నింపేసేటటువంటి గోవు. కుడం నెరెక్కుం అంటే కుండలను నింపును అంటే వీడు ఎలాంటి కుండ పెట్టాడు? చేరుపాల, 10 సార్ల పాల, బింద, లేకపోతే చెంబ, ఏం చూడవు, ఏం పెట్టినా నింపేయడమే. కలమిడు వార్తాడువే కలమిడాదార్తాడువే. ఆ కుండని ఉంచిన వాడి తెలివి తక్కువదనం, ఉంచని వాడి తెలివి తక్కువదనం. అంటే మరి కుండ పట్టుకెళ్ళకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయండి? పట్టుకెళ్ళలేదు కనుక వీడి లోపం, అవి మాత్రం పాలు ఇచ్చేస్తాయి. ఉంచిన వాడు చిన్న చెంపు పట్టుకెళ్ళాడు అనుకోండి మరి ఆ పాలన్నీ వాడు తీసుకెళ్ళలేడు కదా. కనుక పెద్ద బాణ సముద్రాన్ని బాణగా చేసి పట్టుకెళ్ళిన నింపేసేటటువంటి వాళ్ళ పెరుం పశుక్కళ్. అయితే పాలు పితకడం కూడా ఓ యజ్ఞం, గోపాలకులకు అదే యజ్ఞం. మావాడండి 10-15 గోవుల పాలు ఒక్కడ తీసేస్తాడండి అని అంటే బ్రాహ్మణులు మావాడండి, యజుర్వేదం అథర్వణ వేదం కూడా చదివాడండి అంటే ఎంత గొప్ప. గోపాలకుల్లో ఒక్కడే 10 పశువుల పాలు పితుకుతాడంటే ఎంత గొప్ప కష్టం. ఎంచేత అవి సార్ల కొద్ది పాలిస్తుంటే అంతసేపు కూర్చుని పాలు పితకడానికి వీడికి ఆసన శుద్ధి ఉండదు. మనం గంటన్నర కూర్చోవడానికి ఎన్ని అవసరం పడుతున్నామండి, అటు తిరిగి ఇటు తిరిగి మరి పాలిచ్చినంతసేపు కూర్చోవాలంటే ఎంత ఆసన శుద్ధి ఉండాలి. కనుక తేంగాదే
புக்கு இருந்து சீர்த்த முளை பத்தி வாங்க தேங்காதே பயப்படக்குண்டா வெனுக்கடுகு வெய்யக்குண்டா புக்கு பிரவேசிஞ்சு அசல பசுல கட்டன்லோக்கி జారకుండా వెడితే వాడికి మన మెడలు వచ్చినట్టు జారకుండా వెళ్ళలేడు ఎందుకని అవి పొదువులన్నీ పాలభారంతో ఉండి కొంచెం ఒక్క నిమిషం కనుక ఆ యజమాని వచ్చి పాలు పితకడం ఆలస్యం అయిందనుకోండి పాలను స్రవిస్తూ ఉంటుంది ఆ పాలల్ని పశువుల కొట్టం అంతటా వ్యాపించి ఆ తడి నేలలో ఇవి తొక్కుతుంటే గిట్టలతోటి బురద బురద అయిపోయి జారిపోకుండా లోపలికి వెళ్ళడమే ఓ పెద్ద యజ్ఞం తేంగాదే పుక్కు వెళ్ళిన తర్వాత అవి పాలిచ్చినంతసేపు కూర్చుని ఏం చేస్తారండి పాలేర్లు మరి ఆ పాలు పెతకలేక ఇంతే పాలు ఇచ్చిందండి అని వచ్చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా పాలు ఇచ్చినంతసేపు కూర్చుని పెతకాలి ఇరుందు వాంగ శరమును పట్టుకుంటే చాలు వెంటనే పాల వర్షాన్ని వర్షించేటటువంటివి అలాంటి గోవులతో నిండి ఉంటుంది గొల్లపల్లి అంతా మేము ఈ వ్రతం కనుక చేసినట్లయితే ఇక్కడ గోవులతో నిండి ఉండడం బాహిరమైన సంపద ఆంతరమైన సంపద ఏమిటండి గోవులంటే గోధూళి పరమ పవిత్రమైనటువంటిది గోవుల వంటి వారు ఆచార్యులు ఆచార్యులతో సమృద్ధిగా ఉంటుంది ఏ సందేహం కలిగినా తీర్చగలిగిన ఆచార్యులు లభిస్తారు మనకి ఎలాంటి వారు వళ్ళల్ పెరుంబసుక్కల్ వళ్ళలంటే ఉదారులు నేను వీనికి ఏదో ఉపకారం చేస్తున్నానని భావన కాక నా దగ్గర ఉన్న విషయాన్ని పొందడం కోసమని వచ్చాడు ఈయన నాకు ఉపకారం చేస్తున్నాడని ఈ మిషం మీద పరమాత్మను గురించి అనుసంధించే భాగ్యం నాకు కలుగుతుందని భావించే ఉదారుడైనటువంటి వాళ్ళు వాళ్ళల్ స్వభావంలో పెరుం చాలా గొప్పవాళ్ళు గోవు నాలుగు శిరములతో పాలను వర్షిస్తుంది కదండి నాలుగు శిరాల్లోనూ పాలుంటాయా నాలుగు శిరాల్లోనూ పాలుంటాయండి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఏంటో దూడల్ని అడగాలి దూడల్ని అడిగితే చెబుతాయి ఆ దూడల్లో మళ్ళా బ్రాహ్మణుల ఇంటి ఆవు దూడ క్షత్రియుల ఇంటి ఆవు దూడ వైశ్యుల ఇంటి ఆవు దూడ మరొక వర్ణంలో విష్ణుదాసుల ఇంటి ఆవు దూడ ఈ నాలుగు దూడలు అరణ్యంలో కలుస్తాయి కదా కలిసినప్పుడు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి ఏమని మాట్లాడుకుంటాయి ఒక దూడ అంటుంది మా అమ్మకి మూడు శిరముల గుండా పాలిస్తుంది మా అమ్మ అంట అంటే మూడు శిరముల గుండా ఇది తాగుతాం మనం ఎంచేత అది క్షత్రియుల దూడ కనుక ఆ క్షత్రియులు పాప ఆ దూడకి మూడు శిరాలు వదిలేసి ఒక శిరంతో పాలు పితుకుంటారు సమృద్ధిగా వాళ్ళ దగ్గర గోవులు ఉంటాయి కనుక మూడు శిరములు ఆ మిగతా శిరంలో పాలు ఉండవు వాడు బితికేసి ఉంటారు అని అనగానే వైశ్యుల దూడ మా ఏంటి మూడు శిరములలో పాలు వస్తాయా లేదు లేదు రెండు శిరాల్లోనే పాలు వస్తాయండి ఎందుకని ఆ వైశ్యులు రెండు శిరాలు వాడు బితికేసుకుని ఆ రెండు శిరాలు మాత్రం వదిలేస్తారు కనుక ఇది రెండు శిరములలోనే పాలు ఉంటాయి దీని సిద్ధాంతం అనమాట పిహెచ్డి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిహెచ్డి మరి ఇంకొక దూడ కాదు కాదండి ఒక శిరంలోనే పాలుంటాయి విష్ణుదాసులు వాళ్ళు మూడు శిరాలతో వ్యాపారం కోసమని బితికేసుకుని ఒక శిరం మాత్రం దూడ కోసం వదిలేస్తారు బ్రాహ్మణుల దూడ ఏమిటి శిరాల్లో పాలొస్తాయా పాపం ఉన్నవన్నీ బితికేస్తారు కనుక ఏమిటి శిరాల్లో పాలొస్తాయా ఇవి దూడలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి నాలుగు శిరాలు నాలుగు శిరాల గుండా అవి పాలను వర్షిస్తూ ఉంటాయి కదండి అలాగే ఆచార్యులు నాలుగు హేతువులతో విజ్ఞానం పాలంటే పాలే పోల్ సీర్ పాలు అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు పాలను త్రాగితే ఆనందంగానూ ఉంటుంది పిత్తరోగము పోతుంది అలాగే భగవంతుని కళ్యాణ గుణములను అనుభవిస్తే పాపములు నశిస్తాయి పరమానందము కలుగుతుంది కనుక పాలే పోల్ సీర్ కనుక ఇక్కడ గోవులంటే ఆచార్యులు ఎలా అయితే ఏం చేయాలండి మనం పొద్దున్నే భగవంతుని ఆరాధన కంటే కూడా ముందు ఆచార్య శ్రీపాద తీర్థం తీసుకున్న తరువాత పెరుమాళ్ళ ఆరాధన పెరుమాళ్ళ తీర్థం ఎందుకోసమని భగవంతుని తీర్థం పుచ్చుకుంటే విష్ణు పాదోదకం
पावन शुभम कदी मन पापमल पोताई भगवं पंदा की आटंक उड़े पापमल भगवंत तीर्था पुछकटे असल भगवंत आराधिने बुद्धि पुटा की आटंक उड़े पापमल आचार्य श्रीपाद तीर्थन दीकटे कंटे योग्यता कल भगवद आराधन योग्यता कल तरह भगवं निवेदित प्रसाद अभी कदा కనుక గోవు ఎలా అయితే పరమ పవిత్రమైనదో ఎందుకు పవిత్రమైనది గోవు భువనాని చతుర్దశ గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ 14 లోకములు గోవు యొక్క వివిధ శరీర ప్రదేశములలో ఉంటుంది బ్రహ్మదేవుడు గోవుని తయారు చేస్తూ ఎవళ్ళెవళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళందర్నీ ఈ గోవులో పెట్టి గోవుని పుట్టిద్దామనుకున్నాడు ఆయన అనుకుని అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించాడు మీరందరూ వస్తే నేను గోవుని సృజిద్దాం అనుకుంటున్నాను మీరు వస్తే మీకు కావాల్సిన చోట ఎంచుకోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఏదంటారు కదా చాయిస్ ఏంటి అంటే ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన చోట ఎంచుకోవచ్చు అందరూ వచ్చేసారు కానీ ఇద్దరు మాత్రం లేట్ అయిపోయారు ఎవరు అత్త కోడలు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎందుకని పాపం వీళ్ళిద్దరూ అత్తగారి కంటే అందంగా నేను కనబడాలి కోడలు కోడలు వేసుకున్న జవహరి చూసి అత్తగారు ఇలా వీళ్ళిద్దరు పోటీతో తెలియటప్పటికి ఆలస్యం అయిపోయింది వీళ్ళిద్దరు వచ్చేటప్పటికి ముందొచ్చిన వాళ్ళందరూ గబగబా వాళ్ళకి కావాల్సిన చోట్లన్నీ ఏం చేసుకున్నారు గోవులు మరేం చేయాలి ఒకళ్ళు గోమూత్రంలో ఒకటి గోమయంలో ఉండమన్నాడు ఈయన అవే మిగిలాయి కనుక అంటే సంపత్ప్రదములైనటువంటివి అన్నమాట కనుక మన యొక్క అశుద్ధులన్నీ పోగొట్టేది కదా గోవు అంటే గోవు తొక్కిన చోటే పరమ పవిత్రమైనటువంటిది కదండి అలా మహాపురుషులైన భాగవతోత్తముల పాదారవిందం సోకితే ఇల్లు ఇల్ పాదారవిందం సోకపోతే మనం ఎంత పెద్ద మేడ కట్టుకున్నా ఎప్పుడు మన ఇంటికి ఒక్క భాగవతోత్తముడైనా రాకపోతే ఆ ఇల్లు ఏమి ఋధు చక్రవర్తి శ్రీమద్ భాగవతంలో సనత్కుమారునితో చెప్తాడు పాములు దూరే పుట్టలుంటాయి చూసారా ఆ పుట్టలెంతో మన ఇల్లు అంతే ఎప్పుడైనా భాగవతోత్తములు అడుగు పెట్టడానికి నోచుకోకపోతే కనుక అంత పవిత్రత ఏమిటి పవిత్రత ఎందుకోసమని యావతీరువై దేవతాః తా సర్వ వేదవిధి బ్రాహ్మణే వసంతి ఎంతమంది దేవతలు ఉన్నారో ఆ దేవతలందరూ మంత్రములలో ఉంటారు మంత్రములకు వశ్యులై ఉంటారు ఆ మంత్రములన్నీ ఈయన లోపల ఉంటాయి కనుక సర్వదేవతలు ఆయన యందు ఉంటారు కనుక గోవు ఎట్లాంటిదో ఆచార్యుడు అట్లాంటివాడు ఆ ఆచార్యుల యొక్క కటాక్షం వలన మంచి జ్ఞాన సంపద కలగదు ఎలా వర్షిస్తారు ఆచార్యులు నాలుగు హేతు ఏమిటి నాలుగు హేతువులు ఒకటి భగవంతుడు నాకు ఈ మాత్రం జ్ఞానం ఇచ్చినది వరులకు చెప్పడం కోసమే అందుకోసమే నేను ఈ స్థితిలో పుట్టింపబడ్డాను ఇది ఒక కారణం రెండవ కారణం ఎవరైనా వచ్చి అయ్యో మాకు సందేహం ఉంది చెప్పండి అని అడిగితే అయ్యో పాపం వాళ్ళు అడిగారే అనే కారణంతో ఉపదేశం చేయడం మూడవ కారణం వాళ్ళను చూచి అయ్యో వీళ్ళు చెడిపోతున్నారే మనం మంచి మాట చెబుదాం వీళ్ళకి అని వాళ్ళ దుర్గతిని చూడలేక ఉపదేశించడం మూడవ కారణం నాలుగవది అసలు చెప్పకుండా ఉండలేక ఎవళ్ళో ఒకళ్ళతో చెప్పుకోకుండా ఉండలేక భగవంతుని వైభవాన్ని ఉపదేశం చేయడం నాలుగు హేతువులతో ఉపదేశించే భాగవతోత్తములతో ఆచార్య గణంతో ఈ లోకమంతా నిండి ఉంటుంది అంటే జ్ఞాన సంపద భక్తి సంపద జ్ఞాన సంపద ఈ లోకమంతా నిండి ఉంటుంది ఇలా లోకమంతా నిండి ఉండాలంటే ఏం చేయాలి ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంపావైకు శాతిని రాడిరాల్ మేము మా వ్రతం కోసమని వామనుల్ని గురించి కీర్తించి స్నానం చేసినట్లయితే అంటే వ్రతాంగకంగా స్నానం చేసినంత మాత్రం చేతనే ఇన్ని సంపదలు కలుగుతాయి అంటే మహాపురుషుల యొక్క ఉద్యమం మహాపురుషులు ఏదైనా ఒక పని చేయడానికి ఉద్యమిస్తున్నారంటేనే దేవతలందరూ కోరికలను వర్షిస్తారు ఉదాహరణకు కాళిదాస కవీంద్రుడు రఘువంశంలో ఒక వృత్తాంతాన్ని చెబుతాడు
ఒకాయన కౌత్సుడు అనేటువంటి ఆయన వాళ్ళ గురువుగారి దగ్గర చదువుకున్న తర్వాత గురుదక్షిణ సమర్పించకపోతే ఆ విద్య సార్థకం కాదు గనక విద్యంతా చాలా బాగా అధికరించాడు ఆచార్య మరి మీకు ఏదైనా దక్షిణ అంటే మనకి నచ్చింది ఇచ్చేయచ్చు కదా మనకి నచ్చింది ఇవ్వకూడదు గురువుగారికి నచ్చింది ఇవ్వాలి ఎంచేత వేదం చెప్తుంది మాట తైత్రీయోపనిషత్తు చెప్తుంది ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతు మా వ్యవచ్చేత్సీహి అని ఆచార్యునికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన ధనాన్ని సమర్పించమని కనుక ఈ శిష్యుడు గురువుగారిని అడిగాడు అయ్యా ఏం సమర్పించమంటారండి బలరామకృష్ణుడి దూరు సాందీపని దగ్గర విద్యాభ్యాసం చేశారు విద్యాభ్యాసం చేసిన తర్వాత విద్యంతా అయిపోయింది రోజుకొక విద్య 64 రోజుల్లో 64 విద్యలు నేర్చేసుకున్నాడు ఇంకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే ముందు గురువుగారి దగ్గరికి వచ్చి అయ్యా మరి గురుదక్షిణ సమర్పించకపోతే ఈ విద్య ఫలితాన్ని ఇవ్వదు గనక ఏదైనా సమర్పించాలనుకుంటున్నామండి మాకేం అక్కర్లేదు నాయన ఇంత బాగా చదువుకున్న విద్యార్థులు ఇంతవరకు ఎప్పుడు నా దగ్గరికి రాలేదయ్యా ఇంత తెలివైన విద్యార్థులు రాలేదు మీరు చదువుకున్నారు అదే 10,000 ఎప్పుడు నేను ఫలాల్ని కోరి పాఠం చెప్పలేదు నాయన మీరు వెళ్ళిరండి అన్నాడు గురువుగారు అలా కాదండి మీకు ఏదైనా సమర్పించాల్సిందే కోరుకోము ఏం కోరుకుంటాడు ఆయన పాపం ఆయనకి ఎప్పుడు ఇలాంటి అలవాటు లేదు కోరుకోడు కనుక నాయన నాకైతే అలవాటు లేదు ఉండదు మరి మా ఆవిడని అడుగుతాను మీ అమ్మగారు ఏమైనా కోరుతుందేమో అని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమో మరి బలరామకృష్ణులు ఇంక వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలా బాగా చదువుకున్నారు సర్వసమర్థులు వాళ్ళు ఏం కావాలి అని అడిగారు ఏం కోరమంటావు భార్య అని అడిగారు మన పెళ్ళయిన తర్వాత మీరు చేసిన తెలివైన పని ఇదే అంటారు ఎందుకని నన్ను అడగకుండా తొందరపడి అడిగేయలేదు మీరు నన్ను సలహా అడిగారు సంతోషం వీళ్ళు సామాన్యులు కాదు పరమాత్మ కృష్ణ భగవానుడు అంటే ఇంతకు 12 ఏళ్లకు ముందు 12 ఏళ్లకు పూర్వం వీళ్ళ అబ్బాయి ప్రభాస తీర్థం దగ్గర స్నానం చేయడానికి వెళ్ళి అందులో మునిగి అదృశ్యమైపోయింది కనుక ఆ కుమారుణ్ణి తిరిగి తీసుకురమ్మనమని అడగండి కృష్ణుడు తీసుకురాగాడు అంది భార్య అనగానే వెళ్ళి కృష్ణ భగవానుడికి చెప్పాడు వెళ్ళాడు ఆ కుర్రవాణ్ణి తీసుకొచ్చాడు యమలోకంలో సంయమనిపురంలో ఉన్నాడు ఆ కుర్రవాణ్ణి పట్టుకొచ్చాడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కూడా కృష్ణ భగవానుడు గురుగారు ఇంకేమైనా కావాలా అండి అడిగాడు ఇంకేమైనా కావాలనంటే ఈయన ఉద్దేశం మరి రోజు ఆయన పాఠం చెప్పిన విధానం విరక్తమైన జీవన విధానాల్ని చూచి ఈయన మోక్షాన్ని అడిగితే మోక్షం ఇద్దామని ఈయన ఉద్దేశం నేను ద్వేషించే వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చాను మా గురువుగారికి ఇవ్వకపోతే బాగుంటుందా అని ఆయనకి మోక్షం ఎందుకండి ఆ కొడుకు వచ్చాడు ఓ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు ఈ బలరామకృష్ణ గురువు గారు ఏం కావాలంటే నా కొడుకుతోటి మాట్లాడకుండా వీళ్ళు ఏంటని మీరు వెళ్ళిరండి వెళ్ళిరండి ఆయన వెళ్ళిరండి అని పంపించేశాడు ఆయన ఏం చేస్తాం మరి అని కనుక మరి గురుదక్షిణ సమర్పించాల్సిందే కౌత్సుడు అడిగాడు గురువుగారిని అడిగితే ఆయన ప్రాణం విసిగిపోయి వద్దంటున్నా ఏం కావాలో అడగండి ఏం కావాలంటే అడుగుతాడని ఆయన ఇవ్వలేనంత ధనాన్ని అడిగాడు ఇంత ధనం సమర్పించి అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది ఈయన దగ్గరే ఉంది చదువుంది తప్ప మరేం లేదుగా ఎవరో ఒక ప్రభువుని ఆశ్రయించాడు ఎవరప్పుడు లోకాన్ని అంతటినీ పాలించేవాడు రఘుమహారాజు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెడితే రఘుమహారాజు గారి పరిస్థితి ఎలా ఉందండి మొత్తం ములవల్ని యజ్ఞాలు యాగాలు చేసి దాన ధర్మాలు చేసేసి ఇంట్లో సాపాటు చేయడానికి బంగారు కంచాలు లేవు వెండి కంచాలు లేవు మట్టి పాత్రలు రాగి పాత్రలు ఉన్నాయి మట్టి పాత్ర పట్టుకెళ్ళి కాళ్ళు కడిగి ఆయనకి జలములను సరసన ప్రోక్షించుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి అయ్యా తమ కోరిక ఏమిటండి ఊరకరారు మహానుభావులు అని చూశాడు ఆయన చూస్తే అంతా నిప్పత్తరంగా ఉంది ఏం లేదు మట్టి కలసలతోటి వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు ఈయన అంతా దాన ధర్మాలు ఇచ్చేశాడు నేనేమైనా అడిగితే ఏమి ఇవ్వగలడినా ఏం లేదు అడిగి ఈయన చిన్నబుచ్చాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకెవరినైనా మనం చూసుకోవడం మంచిదని ఊరికనే నేను చూడటం కోసం వచ్చానయ్యా అన్నాను లేదండి ఓ మీరు ఊరికే వస్తారా ఏదో పని లేకపోతే నా దగ్గరికి రారు కదా బహుశా నేను ఇవ్వలేనేమో అని నాకు చెప్పడం మానేసి ఇంకో చోటికి పెడతారు కావసును నా దగ్గరికి రఘువంశంలో ఉండే వాళ్ళ దగ్గరికి వచ్చి అప్యసుప్రణయినాం రఘోక్కులే ప్రాణాలు అడిగినా రఘువంశంలో ఉన్న వాళ్ళని ఇచ్చేస్తారు తప్ప వట్టి చేతులతో అర్థిని వెనక్కి పంపించరు అది మా వంశం అలాంటిది నా దగ్గరకు వచ్చి మీరు కోరిక తీరిక ఇంకో చోటికి వెళ్ళి అడిగితే అది నాకు చిన్నతనం కనుక మా వంశానికి చిన్నతనం అడగండి మీరు ఏం పర్వాలేదు
ఏంటో మా గురువుగారిని అడిగాను అయ్యా, ఆయన ఇంత ధనం కావాలన్నారు, నువ్వేమైనా ఇస్తావేమంటే నువ్వే పాపం ఇలా ఉన్నావు కదా, పర్వాలేదులే ఇంకొకటి చూసుకుంటానని. అయ్యా నా దగ్గరికి వచ్చినవాడు మరొకటి దగ్గరికి వెళ్ళకూడదు, మీరు ఉండండి నాకు ఒకరోజు సమయం ఇవ్వండి అని. సరే ఆయన్ని ఎక్కడో అగ్నిగృహంలో ఎక్కడో ఉంచాడు ఆయన. సమావేశం మంత్రుల్ని సేనాధిపతుల్ని పిలిచాడు. ఇప్పుడు ఆయనకు ఇవ్వడం కోసమైనా మనకి ధనం కావాలి కనుక ఇప్పుడు ఈ ధనం కావాలంటే ఎవరి మీదికి దండయాత్రకు వెళ్ళి ధనం సంపాదించుకురావాలి అనగానే పాపం మంత్రులు వాళ్ళు లిస్టులు అన్నీ తిరగేసి అయ్యా ఇప్పుడు మన దండయాత్రలో మొత్తం అందరినీ కొట్టుకున్నామని రాకొచ్చి యజ్ఞాలు యాగాలు చేసి అన్నీ పనిచేసామండి, ఇప్పుడు వెళ్ళినా ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదండి, వాళ్ళని హింసించాల్సి వస్తుంది అంచేత మొత్తం అందరూ అయిపోయారండి, ఎవరు లేరు మనం చేయించాల్సిన వాళ్ళు. మరి ఎలాగయ్యా ఆయన వట్టి చేతులతో పంపించకూడదంటే, యా డబ్బులు కావాలంటే ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడండి పీనాస ఆయన, ఎవరైనా కుబేరుడు, ఆయన ధనాధ్యక్షుడు కదా దేవతలకి, ఆయనలో ఆటివాడు ఇవ్వాల్సిందే తప్ప ఈ లోకంలో వాళ్ళు ఎవరు మనకి ఇచ్చే స్థితిలో లేరండి అన్నారు. అయితే కుబేరుడి మీదుగా దండయాత్రకి పెడదాం అని అందరినీ సన్నద్ధంగా ఉండమన్నాడని చాటింపు రాత్రి సర్దుకోవాలి కదా అందరూ చాటింపు వేయించేశారు. ఈ మాట కుబేరుడికి తెలిసింది, తెలియగానే కుబేరుడు ఈయన నా మీదికి దండయాత్రకి ఎక్కడ వస్తాడు అని ఆ రాత్రికి రాత్రి కనక వర్షం కురిపించేశాడు ఈయన ధనాగారం. పిలవాలేటప్పుడు ఓ గలగల గలగల చప్పుడు, ఈ చప్పుడుతోటి ఆ ద్వారాధ్యక్షులు ఉంటారు కదా వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి అయ్యా కనక వర్షం కురిసేసిందండి మన శాలలలో అని. అనగానే ఈయన మర్నాడు పొద్దున్న బ్రాహ్మణోత్తముడిని పిలిపించి అయ్యా ఈ ధనం అంతా మీకోసమే పట్టుకెడిపండి, నేను ఇంత ధనం అడగలేదయ్యా, మా గురువుగారికి ఇవ్వాల్సింది ఇంతే, ఆ కొంచెం చాలంటాడు. ఏమో నాకు తెలియదండి, మీకోసమే అనుకున్నాను నేను, అనుకుంటే ఇంత వర్షింపబడింది కనుక ఇదంతా మీదే తీసుకుని వెళ్ళిపోవాలి అని. అంటే మహాపురుషులు ఓ పని చేద్దాం అనుకుంటే దేవతలు వాళ్ళే గబగబా కావాల్సిన కోరికలు ఏవో తీర్చేస్తారు. మన గోదాదేవి తిరుప్పావై వ్రతం చేద్దాం అనుకుని ఇంకా స్నానం ఆరంభిస్తేనే పాడి పంట ఇంత సమృద్ధిగా కలుగుతుంది. ఎందుకోసమని ఆ స్నానం వట్టి స్నానం కాదు, పరమాత్మను స్మరిస్తూ చేసే స్నానం. ఏ పరమాత్మని స్మరిస్తూ? త్రివిక్రముల్ని స్మరిస్తూ చేసే స్నానం. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి, ఓంగి పెరిగి ఉలహు అళంద లోకములను కొలిచిన ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడైన వాని పేరును కీర్తించి. ఏం పేరండి ఆయన పేరు? రెండు పేర్లు ఉన్నాయి ఆయనకి. ఏ కార్యక్రమం చేసినా ఆచమనం చేసి ద్వాదశనామాలు చెప్పినప్పుడు ఏమని చదువుతామండి? త్రివిక్రమాయ నమః, వామనాయ నమః అని చదువుతామా? ఏంటి పద్ధతి? త్రివిక్రముడు ముందువాడా వామనుడు ముందువాడా? ముందు వామనుడు, పెరిగితే త్రివిక్రముడు. అంటే ఎలా ఉండాలండి నామాలు? వామనాయ నమః, త్రివిక్రమాయ నమః అని ఉండాలి. కానీ అలా లేదు క్రమం. ముందు త్రివిక్రమాయ నమః, తర్వాత వామనాయ నమః. ఎందుచేత? అసలీయన ఇంతవాడే పరమాత్మ, జగత్తంతా వ్యాపించిన పరమాత్మ తత్వం ఆయన. ఈ లోకంలో ఇంద్రుని కోసమని ఓ చిన్న రూపాన్ని స్వీకరించాడు. అసలు ఇంతకు మునుపు తర్వాత ఆయన రూపం త్రివిక్రమ రూపమే, మధ్యలో ఈ వామన రూపాన్ని స్వీకరించాడు గనక త్రివిక్రమాయ నమః. త్రివిక్రముడు అంటే అర్థం ఏమిటండి? త్రిరిత్యేవం త్రయో వేదాః క్రమశేతాం స్త్రిధా సర్వాన్ త్రిక్రమోసి జనార్దన. హరివంశం చెప్తుంది త్రి అనే మాటకు మూడు వేదము, మూడు వేదములలో చెప్పబడేవాడు నిండి ఉండేవాడు గనక త్రివిక్రముడు అనబడేవాడు. ఎవరాయన త్రివిక్రముడు? ఉత్తమం పేర్పాడి, ఉత్తముడైన వాని నామమును కీర్తించి. దీనికోసమని నమ్మాళ్ళవారు ప్రత్యేకం ఒక తిరువాయుమడినే చెప్పారు. ఆ తిరువాయుమడి సొన్నాల్ నిరోధమిదు అనేటటువంటి తిరువాయుమడి. అంటే నాయన కీర్తిస్తే పరమాత్మను కీర్తించండి తప్ప ఈ లోకంలో వాళ్ళని కీర్తించకండి, మానిడం పాడలేని నావదే, మనలాంటి వాళ్ళనే ఒకరిని మనం పాడితే ఏం ప్రయోజనం? ప్రయోజనం ఉండదు సరికదా, నష్టం. ఎందుకు నష్టం?
ఎవనైనా కీర్తించాలనుకోండి మనం కీర్తించాలంటే ఇప్పుడు బయోగ్రఫీలు వచ్చేస్తున్నాయి కదండి బయోగ్రఫీలు రాయాలంటే వీడు రాయలేడు కనుక ఏం చేస్తాడు ఎవరో కవి గారిని డబుల్ ఇచ్చి పెట్టుకొని అయ్యా నా బయోగ్రఫీ మీరు రాసి పెట్టండి పేరు నాది వేసుకుంటానండి అంటే ఆయన అయితే అయ్యా మీ డైరీలన్నీ నా ముందు పడేయండి మరి తెలియాలి కదా చిన్నప్పటి నుంచి ఈయన ఏమేమి ఘనకార్యాలు చేశాడో ఆ డైరీలు చదువుతున్న కొద్దీ కోడి పెంట కుప్పని కెక్కరించినట్టే వీడి యొక్క పాపిష్టి పనులన్నీ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కనుక డైరీలో రాసేసాడు అనుకోండి వీడు చేసిన పాపిష్టి పనులు మర్చిపోయాడు లోకము మర్చిపోయింది ఇప్పుడు మళ్ళీ వీడు అన్నీ తవి పైకి తీసి గ్రంథరూపంలో రాస్తే వాడికి అప్రతిష్ట ఇవన్నీ మళ్ళీ పారాయణం ఒకటి ఈయన పగలు రాత్రి పుస్తకాలు ముందేసుకుని డైరీలో పారాయణం చేస్తే ఈయనకి పాపం కనుక కీర్తిస్తే ఇలాంటి వాళ్ళని కీర్తిస్తే ప్రయోజనం లేదు పుణ్యశ్లోకుడు ఎవరిని కీర్తిస్తే పవిత్రత కలుగుతుందో తన నామమాత్రం చేతనే ఏం చేస్తామండి మనం జలములను ముట్టుకుని సంకల్పం చెప్తాం కదండి ఏమని సంకల్పం చెప్తాం చెప్పండి శ్రీ గోవింద 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 అని ఈ ఉంగరం వేలతో నీళ్ళని ముట్టుకుంటామా ఎందుకు నీళ్ళని ముట్టుకోవడం శుద్ధి కోసం అంటే మనం మంచి కార్యక్రమం చేయబోతున్నాం కనుక మనకు శుద్ధి కలగాలి కనుక మరి శుద్ధి కలగాలంటే నీళ్లు ముట్టుకుంటే చాలుగా నీళ్లు ముట్టుకుంటే సరిపోదు శ్రీ గోవింద 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 అని మూడు సార్లు అనాలి అనే నీళ్ళని ముట్టుకోవాలి ఎందుకోసమని ఆ నీళ్లకు కూడా పవిత్రత మనని పవిత్రుడుగా చేసే పవిత్రత ఆ నీళ్లకు కలగాలంటే గోవింద నామంతో వాటికి పవిత్రత కలిగితే అప్పుడు ఆ జలములు మనకి పవిత్రతను కలిగిస్తాయి కనుక భగవంతుని నామం పవిత్రతను కలిగించేటటువంటి ఉత్తమం పేర్పాడి ఉత్తముడైన వాని యొక్క నామమును కీర్తించి ఉత్తముడెవరు వామనుడు ఉత్తముడు వామనుడికి ఏం పేరు పంక్తి పావనః వామనుడికి ఏం పేరు పంక్తి పావనః పంక్తి పావనః అంటే తన వరుసను పావనము చేయువాడు అని కనుకనే 12 నామములను వివిధ ప్రదేశములలో స్పృశిస్తూ మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు సంకల్పం చెబుతామండి మరి చెప్పినప్పుడు వామనుని నామములు 2 వస్తాయి ఎందుచేత మొత్తం ఈ నామములన్నిటికీ కూడా పవిత్రతను కలిగించేది వామనుని నామం ఇవాళ గంగానదిలో మనం పునీతం అవుతున్నామంటే ఎంత మేధావండి వామనుడు ఎంచేత మనం ఇంత కష్టపడి లోకాలన్నీ కొలుస్తున్నాం లోకంలో ఎవరికైనా తెలుస్తుందా ఈ సంగతి ఇలా చెప్తారు కానీ అని అనేస్తారేమో కనుక మనం ఈ లోకములను కొలిచినందుకు శాశ్వతమైన గుర్తేదో ఈ లోకంలో వదిలిపెట్టాలనుకున్నాడు అనుకుని ఓంగి పెరిగి ఊలహు లోకమును అళంద కొలిచిన ఉత్తమన్ ఉత్తముడైనటువంటి వాడు పెరిగి లోకములను కొలిచాడు ఆయన ఎంతగా పెరిగాడండి పరమాత్మ ఓంగి అనే మాటకు అర్థం ఏమిటి పెరిగి పెరిగి అంటే ఇంతకుముందు తరిగి ఉన్నాడు అనే అర్థం ఇంతకుముందు తరిగి ఉన్నాడు అంటే మరి వామన రూపంలో ఉన్నాడు కదా ఎందుకు వామన రూపంలో ఉన్నాడు ఆయన బలిచక్రవర్తి ఓ అందమైన మాట చెప్పు ఈయన పెరిగాడు లోకాలు కొలిచేసాడు కదా బలిచక్రవర్తి అడిగాడు పరమాత్మని ఏమయ్యా నీకేమిటి ఇంత రూపం ఉందా ఇదేనయ్యా నా అసలు ఒరిజినల్ అన్న మరి ఒరిజినల్ రూపం ఇంత పెద్దదైతే ఇందాక నా దగ్గరికి వచ్చినప్పుడు ఓ చిన్న మరుగుజ్జు వటువులాగా వచ్చావు కదా మరి అప్పుడు అంత చిన్న రూపం ఎందుకు వచ్చింది నీకు ఓహో వికృతి నీతో సిగ్గిం యాచ్నయా ఒకడిని అడగడం అనేటప్పటికీ ఎంత గొప్పవాడైనా రొమ్ము విరుచుకున్నవాడు కాస్త పాపం కుంచుకుపోయి అడుగుతాడు కనుక నన్ను అడగాలి అనేటప్పటికీ బహుశా నీకు ఇదిగో ఈ చిన్నతనం కలిగి ఉంటుంది కదండి మరి వ్యక్తి గొప్పతనం ఎంతవరకు ఒకడిని అడగనంతవరకు అడిగితే ఆ గొప్పతనం పోతుంది కనుక లోకంలో అందరికంటే తేలికైన వాడెవరు తృణాలు లఘుతర స్థూల స్థూలాదపిచ యాచక వాయునాన నీతోసౌ మామయం బాధయేది తృణాలు లఘుతర స్థూల యాచకుడు వెళ్తున్నాడు పెడుతూ అనుకుంటున్నాడు ఏమిటో ఈ పెద్దవాళ్ళందరూ వాళ్ళకి సరిగా ఆలోచన ఉండదండి అన్నీ పనికిరాని పనులన్నీ చేస్తూ ఉంటారండి అనుకుంటూ పెడుతున్నాడు ఎవళ్ళయ్యా అంత పనికిరాని పనులు చేసిన వాళ్ళు దగ్ధం కాండవం అర్జునేన అర్జునుడు కాండవ వనాన్ని దహించాడు కదండి
ఏమైనా ప్రయోజనం ఉందా? దివ్యై ద్రుమై శోభితం, దివ్యమైన చెట్లతోటి మంచి ఔషధులతోటి ఉన్న ఖాండభవనాన్ని ఆ అర్జునుడు కాల్చిపారేశాడు. ఇంకా దగ్ధా వాయుసుతేన, ఆంజనేయ స్వామి వెళ్ళి స్వర్ణపురి లంక అండి, మొత్తం ఆ లంకనంతటినీ తగలబెట్టి వచ్చాడు ఆయన. ఇవేమైనా పనికొచ్చే పనులేనా? మరొక ఆయన పరమశివుడు పంచశరాహ మన్మధుని కాల్చి పారేశాడు. వీళ్ళందరూ పనికిరాని పనులు చేశారు. మరి పనికొచ్చే పని ఏమిటిరాయన? ఈ దరిద్రాన్ని తగలెట్టొచ్చును కదా. ఇవి తగలబెట్టిన వాళ్ళు ఎవళ్ళో, ఈ మంచి మంచి ఇళ్ళు వాకిళ్ళు తగలబెట్టారు, కానీ ఈ దరిద్రాన్ని ఎవడైనా, ఈ ఆకలిని ఎవడైనా తగలబెట్టేస్తే నేను ఇలా చెప్పబుచ్చుకుని ఇంటికి ఇంటికి భవతి భిక్షాందేహి అని అడగాల్సిన అవసరం లేదు కదా. ఒక్కళ్ళు పనికొచ్చే పని చేయలేదండి అనుకుంటూ వస్తాడు పాపం ఆయన గుమ్మంలోకి. ఆయన ఉపాధ్యాయుడు, యాచకుడిని తక్కువగా చూడకూడదు. యాచకుడు అంటే ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్తున్నాడు మనకి. గుమ్మంలోకి వస్తాడు ఆయన, అడిగాడు అనుకోండి, అయ్యా అన్నాడు అనుకోండి, వీడు ఆ లోపల నుంచి పని పాటు లేదు, ఏ పని చేసుకోనివ్వరు అని బయటకు వచ్చి పోతులో ఉన్నావు పని చేసుకోవచ్చు కదా, ఇలా ఇళ్ళ మీద పట్టి ఉండకపోతాను కాబ గబా తిట్టేస్తాడు కదా. తిట్టినా పాపం ఓపిక్గా అవసరమైన వాడు ఉండాలి కదా, ఉండి ఏదో ఎంత పడే బాబు అంటు ఓ వస్త్రం ఇవ్వండి, చిరిగిపోయింది వస్త్రం అనగానే వస్త్రం వస్త్రం లేదు ఏం లేదు బా అంటు బాబు, ఇంత ముద్ద పెట్టండి బాబు, ఆకలి రెండు రోజులు పట్టి సాపాటు లేదు అన్నవా, అన్నలేదు ఏం లేదు పో, అయితే బాబు మీరు కూడా నా వెనకాతలు వచ్చేయండి సార్, మరి వాడికి ఏం లేదు మనకి ఏం లేదు, కనుక మనం కూడా ఆయన వెనకాతల ఇంకో చెప్పుకుని వెళ్ళిపోవడమే. ఏం పాఠం చెప్తున్నాడు ఆయన? ఒరే నాయన మిడిసి పడకు, మిడిసి పడకు వాడు ఏమంటున్నట్ట, మృత్యు ఎత్తుకుపోతే బాగుండు, అసలు ముష్టివాడు లేకుండా మృత్యుదేవత ఏదైనా వచ్చి ఎత్తుకుపోతే బాగుండును అని అనగానే ఈయన తొందరపడకు తొందరపడకు, అసలు సంగతి నీకు తెలిసినా? ఏమిటి అసలు సంగతి? యమధర్మరాజు గారు ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళిపోతుంటాడు కదండి ఆయన, ఆయనకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, పద్ధతులు లేకుండా ఎవరు పడితే వాళ్ళని తీసుకెళ్ళిపోడు ఆయన. ఆయన దగ్గర ఓ రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో ఎలా ఉంటుంది రిజిస్టర్, అకారాదిక్రమంలో ఉంటుంది. ఈ అకారాదిక్రమంలో ఒక్కొక్కరిని తీసుకెడుతూ ఉంటాడు. కనుక ఇప్పుడు ఈ భిక్షకుడికి కోపం వచ్చేసింది ఈ యజమాని గారి మీద, కనుక ఆ కోపం వచ్చి ఓ మాట చెప్తున్నాడు. ఏమని? భట్టి నష్ట, భట్టి విక్రమార్కుడి సోదరుడు మంత్రి గారు చాలా మహామేధావి. ఆయన ఏం చేత మహామేధావి అంటే, ఆయన కాళికాదేవిని గురించి ప్రార్థించు, కాళిక ప్రత్యక్షం ఏం కావాలి అంటే నేను ఒక 2000 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నాను అన్న. ఎందుకని? విక్రమార్కుడు అప్పటికే ఆయన 1000 సంవత్సరాలు బ్రతికేలా ఇంద్రుడు 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తామని ఓ దివ్య సింహాసనం ఇచ్చి పంపించింది. మరి ఆయన ఉంటే తను కూడా ఉండాలి కదా ఆయనతో పాటు మంత్రి గారు. కనుక ఈయన 2000 సంవత్సరాలు బ్రతకాలను అంటే సరే, సకల సద్గుణ వరిష్ఠుడైనటువంటి రాజుగారిని పట్టుకొచ్చి నువ్వు కనుక బలి ఇస్తే నీకు నేను వరం ఇస్తాను అనగానే విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి భట్టి, అన్నయ్య అన్నయ్య నీతో నాకు పని ఉందన్నాడు. ఏమిట్రా పని? నువ్వు వస్తే నేను బలిస్తాను కాడికాదేవి కన్నా. సరే తప్పకుండా నీకోసం బలి అవ్వడం కంటే ఆనందం ఉంది. వచ్చేసాడు విక్రమార్కుడు, ఈయన బలి ఇచ్చేసాడు, కాళిక ప్రత్యక్షమైంది, వరం ఇచ్చింది. ఏం కావాలి నీకు? 2000 సంవత్సరాలు నేను ఉండాలి. తథాస్తు అనగానే వెర్రి మొహా అని పక్క పక్కన అవ్వడం ప్రారంభించాడు. కాళికకి కోపం వచ్చేసింది, ఏరా నీకు వరం ఇస్తే నవ్వుతున్నావు నువ్వు కాదా, మరి ఇంద్రుడు మా తమ్ముడిని 1000 ఏళ్ళు సింహాసనం మీద కూర్చుంటావు, ఇప్పుడు ఈయన కాస్త మరణించి పడున్నాడు, నువ్వు 2000 ఏళ్ళు నాకు ఆయుస్సు ఇచ్చావు, నీ మాట ఎంత నమ్మచ్చు, అందుకు నవ్వుతున్నాను అంది. అనగానే అతని తెలివితేటలకి మెచ్చుకుని, అది మరణించడయా బ్రతుకుతాడు, ఇంద్రుడు వరం ఇచ్చాడు కదా అని అయిపోయింది. గొంతు సర్దుకున్నాడు విక్రమార్కుడు. ఏమిట్రా ఏ ఇంద్రా అడిగాడు. ఏం లేదు, నేను బలిష్టి కాళికాదేవిని 2000 సంవత్సరాల ఆయుష్ అడిగాను. ఒరే నాకు ఇంద్రుడు 1000 ఏళ్ళే ఇచ్చాడు, నువ్వేమిట్రా 2000 సంవత్సరాలు కోరుకున్నావు? తెలివితేటలు ఉండాలి అన్నయ్య, నువ్వు కూడా 2000 ఏళ్ళు బతకచ్చాను. ఎలా? ఇంద్రుడు ఏమని వరం ఇచ్చాడు? 1000 సంవత్సరములు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తావన్నాడు కదా, నువ్వు 6 నెలలే సింహాసనం మీద కూర్చో, 6 నెలలు మనం దేశయాటనిగా పెడదాం. ఇప్పుడు ఏమైంది? 2000 సంవత్సరాలు అవుతుంది కదండి. అంత మేధావి భట్టి అంటే భట్టి నష్ట, తెలివితేటలు ఏమైనా అక్కడికి వచ్చాయా? సమయం వచ్చేటప్పటికి ఆయన మరణించాడు.
భార విశ్వోపి నష్ట ఈ భా అనే అక్షరం చేత చెప్పడేవాడెవరు గొప్ప కవి భారవి భారవే అర్ధగౌరవం కదా కిరాతార్జునీయం రచించినటువంటి వాడు మహా మేధావి చాలా తెలివైనటువంటి వాడు ఆయన ఉండిపోయాడా లోకంలో ఆయన మరణించాడు ఆయన సమయం వచ్చింది ఆయన తీసుకెళ్ళిపోయాడు భిక్షు నష్ట భిక్షువు బుద్ధుడు ఉన్నాడు ఆయన ఆయన వెళ్ళిపోయాడు భీమసేనోపి నష్ట భీ కదా కనుక భీమసేనుడు కూడా నశించిపోయాడు ఇక నువ్వు నేను మనమిద్దరం మిగిలాం నేను ఎవరినో తెలిసిన భుక్కుండోహం భుక్కుండు నా పేరు కనుక నెక్స్ట్ సిరీస్లో ఎవరు ఉన్నారు బా బా భీ భీ అయిపోతే భూ కనుక నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతే మరణించిన చచ్చిపోయినా పర్వాలేదు అన్నావు కదా నువ్వు నేను వెళ్ళిపోతే నువ్వు ఉండిపోతాను అనుకోకు నా తర్వాత నెక్స్ట్ పేరు నీదే ఏం చదువు భూపతి స్తంభి రాజన్ నీ పేరు భూపతి కనుక భూ తర్వాత భూ వస్తుంది కనుక నువ్వు కూడా నా వెనకాతలు రావాల్సిందే నన్ను వెళ్ళిపోమంటే నువ్వు ఉండిపోవయ్యా కనుక పాఠం చెప్తాట యాచకుడు కూడా ఏం పాఠం చెప్తున్నాడు ఒరే నాయన ఇది వరకు నేను కూడా నీలా బతికిన వాడిని ఇప్పుడు కళ్ళు కనబడక ఎవరికి ఏమీ పెట్టక ఇదిగో ఇలా తయారే కనుక నేను ఎవరికి ఇవ్వక ఇలా తయారయ్యాను నీకేదో భగవంతుడు ఇచ్చుకోవడానికి కొంచెం ఇచ్చాడు కనుక నువ్వు ఇచ్చుకో సుఖంగా ఇంతకంటే మంచి జన్మని పొందుతావు నువ్వు కూడా నా ఇలాగే పీనాశనంగా ఉన్నావు అనుకో కొంచెం మార్చుకుంటాం మనం ఇద్దరం మళ్ళీ నేను నువ్వు నేను అవ్వాల్సి వస్తుంది అని అధత్వ మాదృశో మా భూహు ఎవరికి ఏమీ పెట్టకుండా నాలా కాకురా నాయన ఇచ్చి నువ్వు నీలా ఉండరా అని పాఠం చెప్తాడు యాచకుడు కూడా కనుక యాచకుడిని తక్కువగా చూడకూడదు అలాంటి యాచకత్వాన్ని పరమాత్మంతుడి వాడు స్వీకరించి వామనుడు బలిచక్రవర్తిని అడగడానికి వెళ్ళాడు కదండి పుట్టిన వెంటనే ఉపనయనం చేసేసి వెంటనే భిక్షాటనికి పంపించేసి వచ్చాడు ఈయన బలిచక్రవర్తి దగ్గరికి ఇంత గొప్ప పరమాత్మ ఒక దానవుల్ని అడగడం అనేటప్పటికీ పాపం కుంచుకుని వామనుడు అయిపోయాడు ఎందుకు ఇంత పొట్టివాడయ్యాడు ఈయన ఒకళ్ళని అడగాలి అనేటప్పటికీ ఉండే దశ ఇది దాని ముందు చెప్తున్నారు ఓంగి అనగానే పెరిగాడు అనగానే అంతకుముందు తగ్గి ఉన్న దశ ఎలా ఉంటుంది మంచుపడి వరిచేలన్నీ కిందికి వంగుతాయి మంచు పడేటప్పటికి మళ్ళీ సూర్యోదయం అవగానే మళ్ళీ తరలు పైకి ఎత్తేటప్పటికి వాటిలా ఉంటుంది అలా ఈయన కూడా ఎందుకు వంగాడు వామనుడు ఇంద్రుడు వచ్చి కన్నీరు పెట్టుకుని ఏమంటే మా సంపదలన్నీ బలి లాగేసుకున్నాడు మీరు వచ్చి ఇప్పించాలనగానే అయ్యో మన పరిపాలనలో మన ఏలుబడిలో ఒకడికి కష్టం కలిగిందే అనేటప్పటికీ ఇంద్రుని కష్టాలని చూచి కుంచుకుని వామనుడు అయిపోయాడు మళ్ళీ ఎందుకు పెరిగాడండి ఎప్పుడైతే బలిచక్రవర్తి చేతిలో దాన ధారని ఉంచాడో ఇప్పుడు ఇంద్రుడి కోరిక తీరింది ఆయన మళ్ళీ సంపదలను ఇచ్చేయొచ్చును కనుక ఆనందంతో పెరిగిపోయాడు ఓంగి పెరిగి ఉలహళంద ఈ లోకములను కొలిచినటువంటి వాడు పరమాత్మ ఎందుకు కొలిచాడండి పరమాత్మ వీళ్ళని అందరినీ ఎప్పుడో సృష్టించాం మనం ఆ తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో ఒక్కసారి మళ్ళా వీళ్ళని అందరినీ స్పృశిద్దాం తన యొక్క పాదారవింద స్పర్శ కలిగితే మళ్ళీ వీళ్ళకి ఏమైనా బుద్ధి శుద్ధి అవుతుందేమో అని మొత్తం సర్వలోకములను కూడా కొలిచేశాడుగా పరమాత్మ పాదేనైకేన విక్రాంత సర్వేయం భూరు నరేశ్వర ఓంగి ఊరహళంద లోకములను కొలిచిన ఉత్తమన్ పేర్పాడి వామనుడికి ఏం పేరు పెట్టింది ఉత్తముడు అని పేరు పెట్టింది గోదావరి ఉత్తముడు అంటే వామనుడు ఉత్తముడు అండి భాగవతంలో ఆయన చరిత్ర చదివారా చదివితే ఏం నీతి తెలుస్తుంది దానం ఇవ్వకూడదు ఇస్తే పాతాళంలోకి పంపించేస్తారు ఒక నీతి రెండో నీతి మంచి మాట చెప్పకూడదు శుక్రాచార్యుడు ఇవ్వకరా నాయన ఆయన విష్ణుమూర్తిరా అని చెప్పాడు మంచి మాట చెబితే ఫలితమేడు ఒక అనుభవస్తుంది ఇదే కదండి వామన అవతారం చదువుకుంటే తెలిసే నీతులు రెండే కదా ఏమిటి అందులో ఉండే తత్వం రెండు నీతులను పరమాత్మ చెబుతున్నాడు ఏమని బలిచక్రవర్తి చేసిన తప్పేమిటి ఈ లోకాన్ని బలిచక్రవర్తి కన్నాడా కడుపులో పెట్టుకున్నవాడు పరమాత్మ వెలికి రెక్కినవాడు పరమాత్మ
అండభిత్తులోకి పడిపోతే పైకెత్తిన వాడు పరమాత్మ. పరమాత్మదైన ఈ జగత్తుని నాది నేను ఇస్తున్నాను అని అహంకారం బలి చక్రవర్తి. మరొకటి ఆచార్యాజ్ఞోల్లంఘన. ఇంచేత దేవాసుర సంగ్రామంలో బలి చక్రవర్తి మరణించి పడిపోతే శుక్రాచార్యుడు తన మృత సంజీవునితో బ్రతికించాడు, యజ్ఞం చేయించాడు, మళ్ళా శక్తి వచ్చింది, దేవలోకాన్ని కూడా ఆక్రమించాడు. అలాంటి ఆచార్యుడు చెప్పిన మాటని ధిక్కరించాడు గనక ఆయనని దండించాలి. ఇది పరమాత్మ యొక్క ఉద్దేశం. మరి ఏమండి ఆయన గురువుగారు మంచి మాట చెప్పాడా చెడ్డ మాట చెప్పాడా? మరి చెడ్డ మాట చెప్పినప్పుడు ఎలా వినాలండి? చెడ్డ మాట అయినా మంచి మాట అయినా ఆచార్యుడు చెప్పిన మాట వినవలసింది. మరి ఆయన తప్పు చెబితే ఆయన సంగతి ఈయన చూసుకుంటాడు, పరమాత్మ చూసుకుంటాడు తప్ప ఈయనకు ఆచార్యుని ధిక్కరించే అధికారం లేదు. ధిక్కరించాడు గనక పాతాళానికి పంపించు. బలి చక్రవర్తిని పరమాత్మ పాతాళానికి పంపించడంలో వామనుడి కంటే ఉత్తముడైన ప్రభువు లేడు. ఎంచేత బలి చక్రవర్తికి ఇంద్ర పదవి మీద కోరిక ఉంటే ఏం చేయాలి? ఆయన ఓ అప్లికేషన్ పెట్టుకోవాలి పరమాత్మకి. ప్రజెంట్ ఇంద్రుడి కంటే నాకే అన్ని యోగ్యతలు ఎక్కువ ఉన్నాయి కనుక నాకు ఇంద్ర పదవిని ఇప్పించవలసింది అంటే అనంత కోటి బ్రహ్మాండాల్లో ఎక్కడో ఓ చోట వేకెన్సీ రాకపోతుందా? బలి చక్రవర్తికి ఇంద్ర పదవి ఇవ్వకపోతాడా పరమాత్మ? అలా చేయలేదు. వెళ్ళి ఇంద్రుని కొట్టి లాక్కున్నాడు. ఇలా ఎవడికి వాడే మైట్ ఈజ్ రైట్, ఎవడికి వాడే వెళ్ళి కొట్టి లాక్కుంటే ఇంక ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట, తప్పు చేశాడు కనుక శిక్షించాలి, పంపించాడు క్రింది. శుక్రాచార్యుడికి కన్ను ఎందుకు పొడి చేశాడండి? నువ్వు ఎలాగా ఇవ్వలేవు, నీ మొహానికి ఎలాగా డబ్బులు లేవు, ఆ ఇచ్చేవాడిని అడ్డకు, అడితే కన్ను పొడి చేశాడు. ఇంకెప్పుడైనా ఇచ్చేవాడిని వద్దన్నావా, ఉన్న కన్ను కూడా ఊడిపోతుంది అని. ఆ కనుబడవడానికి కారణం ఏమిటి? ఎప్పుడూ ఒక మంచి పని చేసేవాడిని మనం చేయగలమో లేదో మన శక్తి సామర్థ్యాలు వేరు విషయం, కానీ ఒకళ్ళు మంచి పని చేస్తుంటే దాన్ని అడ్డుకోకూడదు. ఈ నీతి చెప్పడం కోసమని శుక్రాచార్యుణ్ణి రెండు కళ్ళు ఉన్నాయి కదండి, ఒక కళ్ళు ఎందుకు పడి చేశాడు అంటే రెండు కళ్ళకి ఒకటే మైకు కనబడాలి, ఒకటే కెమెరా కనబడాలి. రెండు కళ్ళకి రెండు కెమెరాలు కనబడ్డాయనుకోండి, లోపం ఉందని అర్థం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా. అలాగే నువ్వు రెండు కళ్ళతోటి అందరినీ ఒకలా చూడు, దేవతల్ని ఒకలాగా, దానవుల్ని ఒకలాగా చూడకు. ఒక కన్నుతోటే అందరినీ చూడని ఒక అనుబడి చేశాడు. ఇది శుక్రాచార్యుడికి ఉత్తమన్ బేర్పాడు. ఉత్తముడైనటువంటి వాని నామ ఉత్తమ అంటే అర్థం ఏమిటి? మనం ఎవడమండి? మామూలు వాడు. మనకంటే గొప్పవాళ్ళు ఎవరండి? బద్ధులైన మనకంటే గొప్పవాళ్ళు ఎవరండి? ఉత్పురుష, ఉత్తర పురుష, ఉత్తమ పురుష, పురుష. పురుష అంటే మనం. మనం అంటే ఆడవాళ్ళు పురుష అనే, మగవాళ్ళు పురుష అని. పురుష శబ్దానికి అర్థమేమిటి? పురి సేతే ఇది పురుష, ఈ శరీరములో ఉండు జీవుడు అని అర్థం. కనుక జీవులందరూ పురుష శబ్దవాచ్యులు, మనం బద్ధులు. మనకంటే గొప్పవాళ్ళు ఎవరు? ఉత్పురుష. ఉత్పురుష అంటే ఉత్ అనే మాటకి ఉదేతిహ వై సర్వేభ్య పాపభ్య, పాపములేవి అంటకుండా పైకి లేచినవారు అంటే ముక్త పురుషులు. ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమాత్మ సన్నిధానాన్ని పొందిన ముక్త పురుషులు ఉత్పురుష. వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరు? ఉత్తర పురుష. అసలు ఈ లోకంలోకే దిగకుండా ఎప్పుడూ పరమాత్మతోటే కలిసి ఉండే అనంత గరుడ విశ్వక్సేనాది నిత్య సూర్యులు వాళ్ళు ఉత్తర పురుష. వాళ్ళు కూడా పరమాత్మకి పరాధీనులే. సర్వతంత్ర స్వతంత్రుడైన సహజ సిద్ధమైన గొప్పతనం కలిగిన పరమాత్మ ఉత్తమ పురుష. ఇప్పుడు ఎవరండి వామనుడు అంటే? ఆ పరమాత్మే కదా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. కనుక ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముని నామమును కీర్తించు. ఉత్తముడంటే సుభాషితకారుడు ఓ మాట చెప్పాడు, లోకంలో చాలా తెగలున్నాయండి. ఎన్ని తెగలున్నాయ్యా? నాలుగు తెగలున్నాయండి. ఏమిటి నాలుగు తెగలు? ఒకడు ఉత్తముడు, రెండవ వాడు మధ్యముడు, మూడవ వాడు అధముడు, నాలుగవ వాడికి నేను పేరు పెట్టలేను, మీరే పెట్టుకోండి. దైత్యుడు ఏమిట? ఉత్తముడెవరు? తమ కార్యంబు పరిత్యజించుయు, తమ పని పాడు చేసుకునైనా సరే ఇంకొకళ్ళకి ఉపకారం చేసేవాడు ఉత్తముడు.
ఈయనకి की అలాగా ఆ ఊళ్ళో పని పడింది గనక ఏమండి మీకు ఏమైనా పని ఉంటే చెప్పండి చేసి పెడతాను ఏం చేదా దారి ఖర్చులు ఈయన అకౌంట్ లో వెళ్ళిపోతాయి మనకి పని అయిపోతుందని తన పని చూచుకొని ఇతరుల పని చేసేవాడు ఉంటాడే ఆయన మధ్యముడు తన కోసం ఇతరుల పని పాడు చేసేవాడు ఉంటాడే వాడు అధముడు ఏ ప్రయోజనం లేకుండా ఏ ప్రయోజనం లేకుండా ఇంకోళ్ళ పని పాడు చేయడమే ప్రయోజనం అనుకుంటాడు చూసారా అలాంటి వృధా అన్యార్థ భంగంబు గావించడి వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్ ఏనుగు లక్ష్మణ కవి అను కనుక ఈ పని లేకుండా ఇతరుల పని పాడు చేసేవాడికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు మీరు పెట్టుకోండి ఇది కదా పురుషులలో ఇప్పుడు ఇంద్రునికి సంపదలన్నీ బలి చక్రవర్తి లాక్కుంది పరమాత్మ దగ్గరికి వచ్చి ప్రార్థించింది ఏమయ్యా బలి చక్రవర్తి మంచివాడు నువ్వు వెళ్ళి అడిగితే ఇచ్చేస్తాడయ్యా వెళ్ళి అడుగు వాడిని నేను అడగనండి నాకు నామోషి ఏమంటారు దాన్ని పాసు పృష్టేదా ఆ ఇంద్రుడికి అది బాగా ఉంది కనుక నేను వెళ్ళి అడగడం ఏమిటండి మరి తమరే ఇప్పించండి మరి ఇంద్రుడు అంటే ఒక బ్రహ్మాండంలో ఉండేవాడు 71 చతుర్యుగములు మాత్రమే ఆయన పదవీ పరిమితి 71 చతుర్యుగాలైతే మనువు మారిపోతాడు ఇంద్రుడు మారిపోవలసిందే కదా అలాంటిది ఇంద్రుడికే ఇంత నామోషి ఉంటే ఇప్పుడు పరమాత్మ వెళ్ళాలి పరమాత్మ ఏం చేయాలి బలి చక్రవర్తిని యుద్ధంలో జయించొచ్చును కానీ ఇదివరకు ఒకసారి జయించి ఇచ్చాడు ఇంద్రుడు ఏమన్నా నిలబెట్టుకున్నాడా మళ్ళీ వచ్చి మట్టి లాక్కుని వెళ్ళిపోయాడు ఈయన లాక్కుని ఇవ్వడం మళ్ళీ ఆయన వచ్చి కొట్టి లాక్కుపోవడం ఏంటి ఈ ఆటకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదండి కనుక ఆలోచించాడు పరమాత్మ ఈ బలి దగ్గర దానమిచ్చే ఓ మంచి గుణం కనుక మనం దానం అడిగాం అనుకోండి దానమిచ్చిన దాని మీదకి దండయాత్రకి వెళ్ళడుగా కనుక ఇక ఇంతటితోటి ఈ దీనికి సమాప్తి పలకడం అవుతుంది అనుకుని తాను దానం అడగడానికి వెళ్ళి ఇంద్రుడికేమో నామోషి ఈయన దానం అడగడానికి వెళ్ళి హరిహరి శ్రీయు రమున గల హరి హరిహయు కొరకు ధనుదు నడుగని పరహితర దిమతియుద్ధులకు దొరలకు నడుగుటయు ఒడలి తొడవకు పుడమిన్ ఏమాశ్చర్యం ఏమాశ్చర్యం ఎంచేత ఎవరినా శ్రీయురమున గల హరి లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగిన పరమాత్మ ఈయన వెళ్ళి మూడు అడుగుల నేల అడుగుతాడు బలి చక్రవర్తిని అది ఎంత చిన్నతనం అండి ఆ పక్కన చూస్తే భార్య ఇద్దరు వెళ్ళారు ఈవిడ ఎలా ఉందండి నడుముకి వడ్డానం మెడలో కాసుల పేరు ఈవిని వెంట పెట్టుకుని వెళ్ళి భవతి భిక్షా అంటే అన్నాడు అనుకోండి అయ్యా మీ ఆవిడ అంత జవాహరీ పెట్టుకుని ఉంటే అడుగుతున్నావు నువ్వు అసలు ఏమైనా నీకు ఇంకీత జ్ఞానం ఉందా వెళ్ళి వెళ్ళు అని అనరండి మరి ఈ లక్ష్మీదేవి గారు ఏమో లక్ష్మమ్మ గారు ఈయన వక్షస్థలంలో చక్కగా నగలన్నీ దిగేసుకుని కూర్చుంది ఆవిడ బలి చక్రవర్తి గారు యజ్ఞానికి పెడుతున్నట్టే మన జవహరీ అంతా వేసుకోవాలని చూశాడు ఈయన ఇప్పుడు ఈవిడ కనుక చూస్తే వ్యవహారం అంతా పాడైపోతుంది నేనేదో బ్రాహ్మణ బ్రహ్మచారిగా వెళ్ళాను బ్రాహ్మణులకి దానం ఇస్తారు కదా అని ఇక్కడ చూస్తే మా ఆవిడ లక్ష్మీదేవి కనబడితే నేను నారాయణుని అని తెలిసిపోతే దానం ఇస్తాడా అని ఈవిని అమ్మ కాసేపు కనబడకు నువ్వు అని ఆ కండువా ఈయన కృత్రిం కృష్ణమృగస్య వక్షశివహన్ ఆషాఢవంశేర్భయన్ అని కృష్ణమృగ చర్మాన్ని కట్టుకుంటాడు ఇలాగా దాన్ని కొంచెం ఈ లక్ష్మీదేవి కనబడకుండా జరుపుకుంటున్నాడు ఈయన ఎప్పుడైనా రెండు మాటలు చాలా ప్రమాదకరమైనవి అనకూడదు ఏమిటి కూడా రాకు అనకూడదు అంటే ఎందుకు రాకూడదు నేను వస్తాను అని కనుక ఇప్పుడు లక్ష్మీదేవిని ఈయన కనబడకు అన్నాడు అనగానే ఇవిడికి ఏం నేను ఎందుకు కనబడకూడదు అంత నామోషినా నేను పక్కన వస్తే నేను కనబడతానని ఈవిడ ఆ కండువా తీసుకుని చూస్తుంది పాపం పరమాత్మ కప్పుకునే కొద్దీ ఈవిడ తెర తలకించుకుంటుంది చూశాడు ఇంకా మనం ఇలా చేయలేమండి ఆవిడని ఒప్పించాల్సిందే అని అమ్మ అమ్మ కాస్త నీకు పుణ్యం ఉంటుంది కాసేపు కనబడకు ఆ బలి చక్రవర్తి దగ్గరికి ఇచ్చి దానమిచ్చాను అనేంత దాకా కాస్త పక్కన ఉండమ్మా నువ్వు అనగానే ఈవిడ ఏమండి నేను ఎందుకు చూడకూడదండి మీరు పెడుతున్నారు మీరు చూస్తున్నారు కదా నేను చూడకూడదా అంది అమ్మ నువ్వు చూస్తే ప్రమాదం అమ్మ ఏం ప్రమాదం అండి అపాంగ భూయాంశో యదుపరి పరం బ్రహ్మ తదభూత్ అమీయత్ర ద్విత్రా అమ్మవారు లక్ష్మీదేవి ఆవిడ కటాక్షం ఒక ఆయన మీద అదే పనిగా పడింది పడేటప్పటికి ఆయన కాస్త పరమాత్మ అయిపోయి కూర్చున్నాడు ఆవిడ కటాక్షం ఒక ఆయన మీద 4-5 సార్లు పడింది ఆయన 14 లోకాలకు అధిపతి బ్రహ్మదేవుడు అయి కూర్చు ఆవిడ కటాక్ష ప్రభావం లక్ష్మీ కటాక్షం పడితే మరి ఎలా ఉంటుందండి
ఇప్పుడు ఈవిడ గనక బలి చక్రవర్తిని చూసింది అనుకోండి, ఈయనేమో బలి చక్రవర్తి దగ్గర ఉండి లాక్కోవడానికి పెడుతుంది, ఈవిడ కటాక్షం పడితే పెరిగిపోతుంది. కనుక నువ్వు కనబడితే ఎలాగమ్మా, ఇంకా నువ్వు కనబడకూడదు. నిన్ను వాడు చూసిన ప్రమాదమే, నువ్వు వాడిని చూసిన ప్రమాదం. ఈవిని చూస్తే ఇంకేమిటి, ఈయన శ్రీమన్నారాయణ తెలిసిపోతుంది. దాని వాడు అందులో ఆ పక్కన ఆ గురువుగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా దూరదృష్టి కలిగిన వాడు, శుక్రాచార్యుడు. ఆయన ముందే చెప్తున్నాడు, సనూన మాయాతి, ఏ బలి విష్ణుమూర్తి వస్తాడు నీ యజ్ఞానికి, మాయా వేషంతో వస్తాడు, పొరపాటుని ఎవలగబడితే వాళ్ళకి శాంక్షండ్ అని అనుకుసుమా. దద్యామే దత్తవేదివై ప్రతిజ్ఞా నైవ కర్తవ్యా, అలా పోరుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కనబడితే నా పని ఏమవుతుందమ్మా అంటే, కాదండి అసలు నీకెందుకు పట్టుదల ఆ బలిని చూడాలని అని. ఏమండి ఇంత కాలం అయిందా మన పెళ్ళి, ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలి అని అడిగేవాళ్లే తప్ప మీరు ఒకళ్ళని అడగడం ఇవాళ దాకా చూడలేదు. ఇంతకాలానికి ఇప్పుడు మీరు ఒకళ్ళని అడగడానికి పెడుతుంది, అంటే మీకు దానం ఇచ్చేవాడు ఎంత గొప్పవాడై ఉంటాడు, మా ఆయన గారికి ఉపకారం చేసేవాడిని సార్ చూడాలని ఉంటుంది కదండి మరి. అందుచేత నేను చూస్తానండి. పాపం ఈయన అలా కాదని గట్టిగా బిగించి కట్టేశాడు ఈయన. ఈవిడ కనబడకుండా సిరి యురమున గలహరి, లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగిన పరమాత్మ. పోనీ ఈయనకేమైనా అవసరం ఉందా, ఈయనకేమైనా కావాలండి, ఏమీ అక్కర్లేదు. హరి హయ్యు కొరకు ఇంద్రుడి కోసమని దానుజునడు గంజని అని, ఆ అడిగేదైనా తనకంటే గొప్పవాళ్ళని అడిగితే పర్వాలేదు, తక్కువ వాళ్ళని అడగడానికి పెడుతున్నాడు. మరి ఇది అపకీర్తియా కీర్తియా పరమాత్మకు, అపకీర్తి కీర్తి అండి పరమాత్మకి తక్కువ వాళ్ళని అడగడం, కీర్తే ఎందుకు కీర్తి అడగడం తక్కువదన అనుకుంటే పూర్వం వరద బాధితుల కోసమని ఎన్టీ రామారావు నాగేశ్వరరావు జోలు పెట్టుకుని తిరిగారు, ఓ ఫోటోలు అన్నీ తీసేశారు కదండి పూర్వం, ఎందుకోసమని వరద బాధితుల కోసమని. అంటే మరి అది చిన్నతనమా గొప్పతనమా, ఇతరుల కోసం అడగడం అంటే అది కీర్తికరమే. పరమాత్మ ఆయన కోసం అడగడం లేదు, ఇంద్రుడి కోసం అడుగుతున్నాడు గనక. పరహితరతిమతి యుద్ధులకు త్వరలకు అడుగుటయు ఒడలి తొడవగు బుడమిన్, అడగడం కూడా ఆయన కీర్తికాయానికి ఒక ఆభరణమే అవుతుంది. ఇలాంటి వాడు పరమాత్మ తన గొప్పతనాన్ని మరుగున పెట్టుకుని ఉత్తమన్ పేర్పాడి బలిచక్రవర్తిని అడగడం కోసమని వెళ్ళి పెడితే సజావుగా అయిపోతుందండి పని అంతా. దానం నెమ్మదిగా ఆ పక్కన శుక్రాచార్యుల గారు ఎదురుండగా వామనుడు, ఓ పక్కన భార్య, పాపం బలిచక్రవర్తి గారు పరిస్థితి ఎలా ఉందండి, ఆ పక్కన ఆయన భార్య ఉంది, ఆయన భార్య ఆ చేయి పుచ్చుకొని ఏమండి ఏమండి అడగండి ఏం కావాలో అడగండి, ఈ మహానుభావుడు అసలు మన దగ్గర ఏమైనా పుచ్చుకుంటాడా, ఇంత యజ్ఞం చేస్తున్నాం ఇలాంటి వాడికి సమర్పిస్తేనండి పుణ్యం, అడగండి అడగండి అని భార్య వింధ్యావళి అని ఆవిడ ఓ పక్కన, ఓ పక్కన గురువుగారు యువకసుమ అని ఆ గురువుగారు, పాపం ఈయన భార్య మాట కాదనలేడు గురువుగారి మాట కాదనలేడు. దానికి తోడు ఎదురుకుండగా ముగ్ధమోహనమైన రూపంతో వామన బ్రహ్మచారి స్వాధ్యాయ స్వర సంపద పరిషదం ప్రీతిం సముత్పాదయన్ అని వేదం చదువుతుంటే ఏం అందంగా ఉంది, ఏం అందంగా ఉంది. వేదం చదువుతూ చూస్తున్నాడు పరమాత్మ, చూస్తుంటే ఆ పక్కన శుక్రాచార్యుల గారు మాటి మాటికి చెవి కొరకడం చూస్తున్నాడు. ఓహో ఈయన ఏదో బోధన చేసేస్తున్నాడని ఈయన గట్టిగా చదవడం ప్రారంభించాడు. అంటే శుక్రాచార్యుడి మాట బలికి వినపడకుండా ఈయన గట్టిగా వేదం చదవడం ప్రారంభించాడు. ఓ ఇది చూశాడు, ఆహా ఇచ్చేదాకా ఈ కుర్రవాడు విడిచిపెట్టేలా లేడు తెలివైన వాడే అనుకుని నవ్వుకుని, బలిచక్రవర్తి నీకేం కావాలయ్యా, యద్యద్వటో వాంఛసి తత్ప్రతీచ్ఛమే, ఏం కావాలో దాన్ని అడుగునాయన. అయ్యా గొప్పవాడిని అడిగితే కీర్తి అండి, తక్కువ వాడిని అడిగితే అపకీర్తి, పొందినా అపకీర్తే. కనుక మహీ ఈషద్వృణే ఆగేం పెద్ద అక్కర్లేదండి, మూడు అడుగులు అది కూడా మమ విక్రమత్రయ పదం, నా పాదంతో మూడు అడుగులు ఇవ్వండి అడి. ఏదో కాసేపు వాదన అయిన తర్వాత నాకేం వద్దు, నేను అడిగింది ఇస్తే చాలు నాయన అన్నాడు బలిచక్రవర్తి. సరే అనుకుని దానధార పోస్తున్నాడు. ఇలా దానధార పోస్తుంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడి పేరేం పేరు నముచి, వాడు వచ్చి ఆ పాదం పుచ్చుకుని ఆగు అని. ఎందుకని ఈ దానధార చేతిలో పడింది వామనునికి, చేతి నుండి ఈ నీరు నేల మీద పడే లోపలే పెరిగేశాడు. ఎందుకోసమని మన తెలుగులో ఓ సామెత ఉంది, ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి అని కదా.
కనుక ఆయనకి ఇష్టమై ఇచ్చినప్పుడే పెరిగి కొల్చేసుకోవాలి కానీ ఈయన కనుక దాత్సారం చేశాడు అనుకోండి మూడు మారిపోతే ప్రమాదం కనుక వెంటనే పెరిగిపడి ఎంత వేగంగా పెరిగాడంటే ఈ దానధార నేల మీద ఎప్పుడు పడిందో తెలుసినా ఈయన పెరిగి లోకములను కొరిచి బ్రహ్మలోకానికి పాదం వెళ్ళి బ్రహ్మదేవుడు ఆయన పాదమును కడిగిన జలములు ఈ దానధార ఒకసారే నేల మీద పడ్డాయి అంత వేగంగా శీఘ్రమైన గతిలో పెరిగిపోయాడు ఈయన కొలవడం కోసమని ఎప్పుడైతే అలా పెరుగుతున్నాడో అని అముజ్జివారు వచ్చి పాదం పట్టుకుని రాగు అని ఏమిరా మీరు కొలవడానికి వీలు లేదండి ఎందుకోసమని ఎల్లిదు మాయ ఎల్లప్పనరిందిల ముల్లయ వల్లమే కొండలవాయి ఎల్ల మన్ను నముజియ మావాని ఋషుడత్తియ మిల్లు ముడియనే అచ్చో వచ్చో వెంగడవాణనే అచ్చో వచ్చో గోదాదేవి తండ్రి గారు పెరియాళ్ళవారు తినబడదు ఏమందమైన అనుభవం అండి నముజి వచ్చాడు పాదం పుచ్చుకున్నాడు ఆగు కొలవడానికి వీల్లేదు ఏమిరా మీ నాన్నగారు దానం ఇచ్చారు కొలుచుకుంటే నీకేమిట్రా అభ్యంతరం మీ నాన్నగారు ఇచ్చిన దానికి కాదనొచ్చుండ్రా నువ్వు అన్నాడు పరమాత్మ ఏమండో మా నాన్నగారు ఇచ్చిన దానికి కాదని అంత అలసుండి కాదు నేను నాకేమి దానం ఇవ్వడానికి అభ్యంతరం ఏం లేదు మా వంశంలో ఎవరికీ లేదు అలాంటి అభ్యంతరం కానీ ఇక్కడ మాత్రం కొలవడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు ఎన్నిదు మాయం ఫోటోలు తీస్తున్నారా అందరూ అడిగాడు ఎందుకోసమని అంటే అడిగినప్పుడు ఏ రూపంతో అడిగాడు కొలిచేటప్పుడు రూపం కొలిచేసి కొలుస్తున్నాడు కదా ఈయన ఎన్నిదు మాయం దగ మోసం కుట్ర ఏమిట్రా మోసం మీ నాన్నగారు దానం ఇచ్చాడు నేను కొలుచుకుంటున్నాను మోసం ఏముంది మీ నాన్నగారు నలమను మోసం అని ఆయన అడిగాను అంటే మరి ఈయన తరఫున మాట్లాడేవాడు ఆయనే కదా ఎన్నప్పని అరిందిలే మా నాన్నగారా పెద్ద వయసు వచ్చేసింది ఆయనకి కనుక మా నాన్నగారికి ఏం తెలియదు పూర్వకాలం వాడు అమ్మో తప్పు దానం ఇచ్చామన్న తర్వాత కాదంటే తప్పు నరకంలో పడిపోతాం ఇలాంటి కబుర్లు ఏవో చెప్తాడు ఆయన ఎల్లప్పని అరిందిలం మా నాన్నగారు మోసంలో పడిపోయాడు నీ మోహంలో పడిపోయాడు కనుక మా నాన్నగారికి ఏం తెలియదండి నేను మేజర్ని నా అనుమతి లేకుండా మొత్తం అంతా ఎలా కొలిచేస్తావయ్యా కొలవడానికి వీల్లేదు ఎందుకు కొలవకూడదు అడిగా ముల్లయ వల్లమే కొండలవాయి అన్న నువ్వు అడిగినప్పుడు ఏ రూపంతో అడిగావు నాయన చిన్న రూపంతో అడిగావు కదా నా మూడు అడుగుల నేల అని ఆ రూపంతో మూడు కాదు 30 కొలుచుకో నాకేం అభ్యంతరం లేదు అంతేగాని ఇలా రూపం పెంచి పెంచి కొలుస్తానంటే మోసం అంటే ఒరే నాకు ఆనందం కలిగింది అప్పుడప్పుడు మనకి పొగుడుతుంటే ఉబ్బిపోతూ ఉంటారు కదండి ఇలా ఆనందం కలిగింది వంద ఉళ్ళత్తరాయి ఉలహం అడందు అండమురని ఎవరందని హిమ్ముడి అని ఆనందం కలిగేటప్పటికి ఉబ్బిపోయాడు ఆయన కనుక తప్పేముందిరా పెరిగి కొలవడం తప్పు ఓ నువ్వు పుట్టినప్పుడు ఎంతున్నావురా అడిగాడు ఎంతుంటాడు ఇంతుంటాడు ఇప్పుడు ఎంతున్నావురా ఆజానుబాహు మరి మీ నాన్న మోసం అన్నాడా అప్పుడెప్పుడో 20 ఏళ్ళ తర్వాత నా కొడుక్కి రిలీజ్ అవ్వాలని వాడేదో బాండ్ కట్టాడు 20 ఏళ్ళ తర్వాత మీరు తీసుకుంటాడా మరి ఎప్పుడో 5 ఏళ్ల ప్రాయంలో ఇంతున్నప్పుడు కట్టాడు కనుక ఇప్పుడు చల్లదంటారా తెలుస్తుంది కదా మరి ఏం నువ్వు పెరిగితే మోసం కాదా నేను పెరిగితే మోసమా రూల్ అందరికీ ఒక్కలా ఉండాలిరా అన్నాడు అది కాదండి ఒరే నీతోటి వాదించడానికి నాకు టైం లేదు ఎందుకని పాపం అక్కడ ఏడుపు మొహం వేసుకుని ఇంద్రుడు చూస్తున్నాడు ఎప్పుడు కొలుస్తాడా ఎప్పుడు ఇచ్చేస్తాడా ఎప్పుడు వెళ్ళిపోదామా అని కనుక ఈ పని అయిపోయిన తర్వాత తీరిగ్గా మనం చర్చిద్దాం అని పరమాత్మ ఒక్కసారి పాదాన్ని పైకెత్తి ఆ పాదం పట్టుకున్నాడు వీడు మన్ను నా ముజ్జి వాని ఋషుడత్తియ ఎప్పుడైతే పైకి ఇలా విసిరాడో వాడు గింగిరాలు తిరిగి తిరిగి ఎక్కడో పడ్డాడు వాడు మళ్ళా వచ్చాడు ఇక్కడ కథ అయిపోయింది ఈయన చుట్టుకుని మళ్ళీ పడిపోయాడు వామన్ కనుక ఉత్తమన్ పేరు పాడి ఎంత గొప్పవాడండి ఆయన ఓంగి ఉలహు అళంద ఉత్తమన్ పేర్పాడి ఆనాడు కొలిచిన చిహ్నం ఈనాటికి ఉంది ఎక్కడుందండి గంగానది ఎక్కడి నుంచి వచ్చింది గంగానది వామనుడి యొక్క పాదారవిందాన్ని బ్రహ్మదేవుడు కడిగితే దానిని పరమశివుడు శిరస వహించి భగీరథుని ప్రార్థనానుసారం వదిలితే ఈనాడు గంగానది కనుక ఈనాటికి ఎంత దూరదృష్టి అండి పరమాత్మది మనదే దూరదృష్టి కాదు మనం కూడా దూరదృష్టి కలవాళ్ళమే ఎంచేత నేను చాలా దూరదృష్టి అండి నా మనవలు ముని మనవలు సుఖపడేలాగా కూడబెట్టేశానండి అని అంటారు కదా
అలాగ మరి భగవంతుడు కూడా మనకే అంత దూరదృష్టి ఉంటే ఆయనకి ఎంత దూరదృష్టి అండి. ఇవాళ మనం బలిచక్రవర్తి లోకాల్ని కొలిచిన ఫలితాల్ని మా వాళ్ళందరూ అనుభవించారు. కనుక ఆనాడు కొలిచినప్పుడు ఆయన పాదములను కడగడం వలన జారువారిన గంగానదిలో ఈనాటికి కూడా స్నానం చేసి ధరిస్తున్నామా లేదా మనం? కనుక మన కోసమని ఓ చిహ్నాన్ని వదిలేసిన మహానుభావుడు కనుక ఉత్తమన్ బేర్పాడి ఉత్తముడైన వాని యొక్క నామమును కీర్తించి నామున్నం బావైకి శాప్తి నీరాడినారు. మనం లోకమంతా బాగుండాలి అని కోరుకునే మనం మన వ్రతం కోసమని స్నానం చేసినట్లయితే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని నేటి పాసురంలో గోదాది. ఈ పాసురంలో తెలుసుకోవాల్సినటువంటి విశేషాలన్నీ మన కోశములు ఉన్నాయి, వాటిలో ఆ ఉపన్యాసములలో సమగ్రంగా ఉంటాయి. ఓంగి ఉళహళంద ఉత్తమన్ బేర్పాడి నాంగల్ నంబావైకి శాప్தி நீராடினால் தீங்கின் நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் செல்லல் உடுக்கயலுகள பூங்கு வளைப்போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சேர்த்தமுறை பத்தி வாங்க குளம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரம்பாவாயி.